అందుచేత మరొకసారి మీకు మనవి చేసేది ఏమిటంటే కట్నాల కోసం చదవకండి దేశ కళ్యాణం కోసం చదవండి నేడు చదివింది రేపు ఉపయోగపడాలి విద్యను మీరు వేస్ట్ చేయకూడదు రేపు మీ భవిష్యత్తులో ఏ వృత్తిని స్వీకరించగలుగుతారో దానికి అనుగుణ్యమైనటువంటి విద్యనే మీరు అభ్యసించాలి ప్లాన్ పథకం ప్రణాళిక ఏర్పరచుకునే తరంలో మీరు పుట్టారు ఏమంటారా చదువుకున్న విద్య ఒకటి ఈనాడు చేస్తున్న వృత్తి ఒకటి ఆ దురదృష్టం మీలో ఎవ్వరికీ పట్టకూడదు భవిష్యత్తులో మీరు ఏమి చేయదలుచుకున్నారో ఈనాడే మీరు నిర్ణయించుకోండి దీక్ష పూనండి ఏ పని చేసినా చిత్తశుద్ధితో మాత్రం చేయండి ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యత వారు నిర్వర్తించిన నాడు ప్రతి ఇల్లు స్వర్గశ్రీం అవుతుంది ప్రతి మిల్లు కల్పవృక్షం అవుతుంది ప్రతి చేను సత్యశ్యామలం అవుతుంది అటువంటి ఆదర్శ సమాజ నిర్మాణానికి మీ శక్తులన్నీ అంకితం చేయండి జై హింద్ అనే మీ స్పీచ్ అద్భుతం చాలా ఉద్రేకపూరితంగాను ఉత్సాహవంతంగాను ఉండండి మీ సందేశాన్ని ఆచరణలో పెట్టడానికి మీ సలహాలు కావాలి ఓ తప్పకుండా మీకు ఏ విషయంలో సలహాలు కావాలి మా ముగ్గురు అభిరుచులు మీకు తెలుసు రేపు మా భావి జీవితంలో మేము ఏ ఏ వృత్తులు చేపట్టాలో మీరే చెప్పండి మీరు ఎలా చెప్తే అలా చేస్తాం రవి నీకు స్ట్రాంగ్ బాడీ ఉంది పైగా కాలేజీ స్పోర్ట్స్ లో నీదే పైచి నీ శక్తి సామర్థ్యాలు సంఘానికి ఉపయోగపడాలి సంఘం కట్టుదిట్టంగా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలి కాబట్టి నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలి ఓకే రేపు అప్లికేషన్ పెడతా ఓకే అమ్మా చంద్రిక లా అండ్ ఆర్డర్ లో లా చాలా ముఖ్యమైనది చట్టాన్ని శాసనసభలో నిర్మించిన న్యాయాన్ని కోర్టులు వ్యాఖ్యానిస్తాయి నువ్వు ప్రజలకు న్యాయం చేకూర్చే న్యాయవాదివి కావాలి గుడ్ వెరీ గుడ్ తమ్ముడు కిరణ్ నువ్వు వ్యాసాలు బాగా రాస్తావు లోకాన్ని బాగా పరిశీలిస్తావు తెలుగు సాహిత్యంలో నీకు నగరుచుని రచనాశక్తిని మంచి చెడుని లోకానికి తెలియపరచడానికి ఉపయోగం జర్నలిస్టుగా మన జాతీయతను చూడతా అలాగే నీ అరుగు జాడలో నడిచి నీ ఆదర్శాలు నిజం చేస్తాం మా విద్యార్థుల్లో మీకున్న కొత్త పేరును మేము తెచ్చుకుంటాం కొత్త పేరా ఏమిటది చెప్పనా మంచికి మరో పేరు Thank you.
జయ కృష్ణ హరే జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే జయ గోవింద జయ గోపాల జయ జగదీశ హరే జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే జయ రామ హరే జయ జయ కృష్ణ హరే ఎండ మావిలో నీరు లేదురా నిండు కడలిలో దారి ఏదిరా ఈయగతో చే జీవితములో తోచే జీవితములో కడకు మిగిలేది కటిక చేదురా నిత్య మధురము రామనామమే సత్యమధికము భక్తులిచ్చిన పళ్ళు పూలు ఆలయానికి తీసుకుపోదండి. కొండ మీద ఆ కోదండరాముని పూజ ముగించుకోండి. ఏమిటో మన పిచ్చి, తాళాల మీద తాళాలు వేస్తామే గాని సర్వలోకాలను సంరక్షించి ఆ సర్వేశ్వరుడు తన సొమ్మును తాను రక్షించుకోలేడా? రామదాస్ గారు, దేవాలయ ధర్మకర్తగా తమరి వేదాంతం చెప్పొచ్చు గాని సెక్యూరిటీ ఆఫీసర్గా నేను నా బాధ్యత నిర్వర్తించాలిగా. వస్తాను. రామకృపాప బాబు. జయన్ అయ్యా, ప్రసాదం మర్చిపోయావా? అబ్బేబే, మీరెవడమైనా మర్చిపోవచ్చు కానీ నేను పుచ్చుకోవటం మర్చిపోనుగా. రూల్స్ రూల్స్ ప్రకారం జరగాల్సిందే. ఆగాగు, ఇది కూడా తీసుకో. నీకు ఇస్తే సద్వినియోగం అవుతుంది. నీ వాటా నువ్వు ఎవరికిస్తావో నాకు తెలుసుగా. వస్తాను. వెరీ గుడ్. ఇదిగో ఇదిగోరమ్మా, నీ పొట్లం. ఓ తాత, ఎలా ఉన్నావు? ఇవాళ అదృష్టం, ఒకటికి రెండు పట్లాలు. ఒకటి కూడా తినే ప్రాప్తం ఉందో లేదో బాబు. ఏమిటి తాత? డాక్టర్ అమ్మగారు వచ్చి చూసేదాకా ఏమి తినకూడదంట. ఏది తినకూడదన్నారా? దేవుడు ప్రసాదం కూడా. ఎవరా డాక్టర్ అమ్మ? నేను. నా పేరు డాక్టర్ నీలిమ. ఓహో, మీరు ఆ కొండ మీద మానవ సేవ చేస్తుంటే నేను కొండ కింద మానవ సేవ చేస్తున్నాను. వెరీ గుడ్. నా సంగతి మీకు చాలా తెలిసిన, మీ సంగతి నాకు ఏమీ తెలియనందుకు చాలా విచారిస్తున్నాను. ఆగండి ఆగండి. అసలు తాతని ప్రసాదం ఎందుకు తినొద్దన్నారు? దానివల్ల రోగాలు వస్తున్నాయి అందుకని. ఇజ్ ఇట్ నాన్ సెన్స్? ఇది అసలైన సిసలైన ఆవునేతితో చేసిన దైవ ప్రసాదం, అమృతం లాంటిది, ఆరోగ్యానికి చాలా మంచిది అని మీ అభిప్రాయం? ఎస్. కెమికల్ అనాలిసిస్ పంపిస్తే మీ ప్రసాదం భండారం బయటపడుతుంది. ఓ మై గాడ్, ఇది సత్యమా? సైన్స్ ఎప్పుడు సత్యమే చెప్తుంది. ఈ ప్రసాదం రోజు తినడం వల్లే తాత హెల్త్ చెడిపోయింది.
ఐ యామ్ సారీ డాక్టర్ ఏదో దేవుడి ప్రసాదం తాతకి పెడుతున్నా అనుకున్నానే గాని ఈ కల్తీ తిండితో తన ఆరోగ్యం చెడగొడుతున్నా అనుకోలేదు ఐ యామ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ ఇందులో నీ తప్పు లేదు నీ ఉద్దేశం మంచిదే బట్ కల్తీని అరికెట్టండి షూర్ ఐ ట్రై మై బెస్ట్ అమ్మా అమ్మా చూసావా నా వ్యాసం దీనికి 50 రూపాయలు ఇచ్చా చాలా సంతోషం నాయన ఇదిగో నాకు కాదు అరుణ్కి ఇవ్వాలి అన్న మొదటి సంపాదన ఇంకా ఆడపడుచుకి ఇవ్వాలి అలాగా ఆడపిల్లగా పుట్టడంలో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి కదా అరుణా కొట్టావు ఛాన్స్ ఛాన్స్ కాదు హక్కు సే పోనీ ఓ థ్యాంక్స్ అన్న బారే చెప్పను అన్యాయం అవును తమ్ముడు ఈనాడు ఎక్కడ చూసినా సరే అన్యాయం అక్రమం పెరిగిపోతుంది అన్నయ్య ఈ కుంటి యుగంలో ధర్మం ఒంటి కాలం మీదనే నడుస్తుంది అనుకున్నాను కానీ పెద్దలే గెద్దలే తనుకుపోతున్న ఈ రోజుల్లో న్యాయం ఎక్కడుంది ధర్మం ఎక్కడుంది ఎక్కడ లేకపోయినా కనీసం దేవాలయంలోనే ఉండాలి కదా ఆ దేవాలయంలో ఆ దేవుడి కళ ఉంటే ఆయనకిచ్చే ప్రసాదమే కల్తీ జరుగుతుంది అవును అయితే దీని మీద ఒక వ్యాసం రాయాల్సింది వెంటనే రాయటం ఆ ధర్మకర్త గారిని పట్టుకుని కడిగేస్తాను ఈ నెల 16వ తారీఖు శనివారం రాత్రి మీరు ముద్దా ఇంటి మీద దాడి జరిపారా జరిపారు ఎందుకో కోర్టు వారికి చెప్పగలరా ముద్దాయి పడుకు కుంపను నడుపుతున్నందు ఇన్స్పెక్టర్ మీరు జరిపిన దాడి రూల్స్ ప్రకారమే జరిపారా ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలో జరిపారు మంచిది యువర్ విట్నెస్ ఇన్స్పెక్టర్ ముద్దాయితో మీకు పరిచయం ఉందా లేదు అయితే అతడు పడుకు కుంప నడుపుతున్నట్టు మీకెలా తెలుసు వీ నిర్జీవిత్తో నాకు పరిచయం లేదు అయినా ఆమె ఇంగ్లాండ్ మహారాణిని నాకు తెలుసు అయితే ముద్దాయి చిట్టబేసనికి పేపర్లో చదివారా నా స్నేహితుడు కిరణ్ జనవాణి పత్రికలో కళాసేవ పేరిట పడుపు వృత్తి అనే వ్యాసాన్ని రాశాడు అది చదివి మారు వేషంలో పడుపు కంపన పడి ఆ ఇంట్లో ప్రవేశించారు అవునా అవును అతని ఆధీనంలో ఉన్న అమ్మాయిని ఎవరినైనా మీరు డబ్బిచ్చి అనుభవించారా సరే కిరణ్ రాసింది అక్కడ కళ్ళారా చూశాను ఓ ఐసీ మీరు ఇద్దరు ఘరానా వ్యక్తుల సమక్షంలో ఈ దాడి జరిపారు రూల్స్ ప్రకారం అందులో ఒకరు స్త్రీ అయి ఉండాలి మీ ఖరాడా వ్యక్తుల్లో స్త్రీ ఉందా ఉంది ఆమె ఈ కోర్టులోనే ఉంది అదిగో థ్యాంక్స్ ఇక మీరు గోడ దిగొచ్చు థ్యాంక్ యూ చివరాలా ప్రాసిక్యూషన్ వారి ఇతర సాక్షులను ప్రవేశపెట్టి కోర్టు వారి అమూల్యమైన కాలాన్ని వృధా చేయడానికి ముందే ముద్దాయిని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆ సమాధానాలు వింటే ఈ కేసుని మీ అంతటా మీరే కొట్టేస్తారు ఆల్ రైట్ ప్రొసీడ్ థ్యాంక్ యూ మీ పేరు ఎల్లరబొత్తు సిట్టబ్బాయి అండి వృత్తి భారత కళా కంపెనీ అండి ఓహో భారత కళా కంపెనీయా ఆ గదేనండి కళాశాల కోసం కబారీ డ్యాన్స్ చేస్తుంటానండి అబ్బో మన జిల్లాలో మా పెద్ద గొప్ప పేరండి నాకు మా కంపెనీ టాప్ టాప్ చూడండి ఈ కళాసేవ పేరిట మీరు పడుపు కుంప నడుపుతున్నారట నిజమేనా పట్టడిదేటి లేదండి కెట్నోళ్ళు ఎన్నైనా చెప్తారండి తమ నమ్మకండయ్యా అమ్మా ఎవరా చెప్పిన వాళ్ళు అది గద్గో అక్కడ కూకుందే బుల్బుడు బుల్ లెక్కమ్మ అది ఎన్న పెట్టరు గారికి ఏటేటేట చెప్పేసినదండి దానివల్ల ఆమెకేం లాభం పగ తీసుకుంటండి పగ అవునండి దాన్ని మా భారత కళా కంపెనీలో చేర్చుకోలేదని క్రుళ్ళండి అదీకాక మరో పాయింట్ ఉందండి అదేమిటది అది ముసలిదై పాయింట్ కదండి ఆ ఇష్యూ దానికి చెప్పానని కడుపులో మంటండి అదీకాక మరో పాయింట్ ఉందండి ఏమిటది అది ఎప్పుడు కాలికి గజ్జికెట్టినా జనం గొల్లు లేచి వెళ్ళిపోతారండి అదీకాక మరో పాయింట్ ఉందండి అదేమిటి పెద్ద పాయింట్ అండి బుల్బుల్ బుల్లింకమ్మండి మూడు సార్లు జైలుకి వెళ్ళిందండి మూడు గోపల కేసులేనండి ఇవరానా ఇంతవరకు ఈ ముద్దాయి చెప్పింది నిజమేనడానికి ఇదిగో సర్టిఫైడ్ డాక్యుమెంట్ ఈ బుల్బుల్ బుల్లింకమ్మ వంటి ఘరానా వ్యక్తుల సమక్షంలో జరిపిన ఈ రైడ్ ఎంతవరకు చట్టసమ్మతమైందో కోర్టు వారు ఆలోచించే ప్రార్థన ఈ టెక్నికల్ పాయింట్ ని పైకోర్టులు కూడా ఆమోదిస్తాయి కనుక ఈ కేసును కొట్టివేసి ప్రజల ధనాన్ని మీ అమూల్యమైన కాలాన్ని సేవ్ చేయమని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను ప్రార్థన అంగీకరించాం కేసును కొట్టివేస్తున్నాం తల్లి ధనలక్ష్మి తల్లి నాకు ఎక్కువ కోర్కెలు లేవు అమ్మా నాకేం తక్కువ బుద్ధులు లేవు నేను కోటికి పడగెత్తే చాలు తల్లి నాకంత ఆశ లేదు తల్లి నెల ఒక్కంటికి ఒక కోటి రూపాయలు వడ్డీగా వస్తే చాలు తల్లి తల్లి మనలో మాట నా పార్ట్నర్ శేషయ్యకి ఏం తక్కువ ఒకే కూతురు ఎంబీబీఎస్ గోల్డ్ అంత ప్రాక్టీసు అమ్మా
నా పార్ట్నర్ భోషేకి ఏం తక్కువ? ఒకే కొడుకు, అందులో వాడు పోలీస్ ఆఫీసర్. వీరికి ఇంతే చాలు. వీరికి ఇంతే చాలమ్మా. ఏకాకి నువ్వే ఏకాకి నువ్వే ఏకాకి నువ్వే ఏకాకి నువ్వు కా నీ పీనాసి బుద్ధి పోనిచ్చే కాదు, పెద్ద లక్షాధికారి. సిగరెట్ ప్యాకెట్లో బీడీలు ఏమిటయ్యా? ఊరుకోవయా, బీడీలో ఉన్న మజా నీకేం తెలుసు? పొదుపు కావాలి, ఫోజు కావాలి, ఇదే బెస్ట్ ప్లాన్. బెస్ట్ ప్లాన్ కాదు, ఫస్ట్ ప్లాన్. ఇదిగో నన్ను బ్రష్ అంటే అన్నావు కానీ నా ప్లాన్ మాత్రం అన్నావు అంటే ఊరుకోను. నువ్వు ముందు బీడీ చేయి, తీను. టీ ముందు చంపేస్తాను. నువ్వు చంపరానే తీను. టీ ముందు చెయ్యను. భయంగా చెప్పిన ఎట్లా చెయ్యి. ఇదిగో నేను చెప్పబ్బా ఏమిటి నాన్న, పొద్దున్న మొదలు కాయగోలా. చూడండి నాన్న, నీలిమా నేను సొంత అన్న చెల్లెలాగా ఎంతో ఆప్యాయంగా ఉంటామే. మీరిద్దరు మొగుడు పెళ్ళాలా ఇలా కీచులాడుకుంటారేమిటి? ఆ వ్యాపారంలో భాగస్థలం కదా, ఏదో బోల్డ్ పేచీలు వస్తూ ఉంటాయి. ఉంటాయి, బట్టల వ్యాపారానికి తోడు ఇంకో వ్యాపారం. చాలు చాలు చాలు, ఉన్న వ్యాపారాలు చాలు, అత్యాశ్రయ పోయి అవసర పాలు కాకండి. నువ్వు చెప్పింది కరెక్ట్. వస్తానన్నా. బాబా వస్తా. మన కొత్త వ్యాపారం ఏం శేషయ్య? నువ్వు శేషయ్య? ఏం భూషయ్య? సైడ్ బిజినెస్ ఏం చేద్దామంటావు? హోటల్ అయ్యా. అరువు వ్యాపారం, సినిమా, అంతే సంగతులు. సర్కస్ అయ్యా, సర్కస్. ఆడమా ఆడించడమా? సరిపోయింది. స్మాగ్లింగ్ స్మాగ్లింగ్ ఫస్ట్ ప్లాన్ చెప్పావు. సాహస లక్ష్మి పట్టుబడితే నారాయణ. డాడీ గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ అమ్మా. డాడీ గుడ్ న్యూస్. ఏమిటమ్మా? సుదర్శన్ ఇంజనీరింగ్ వర్క్స్ లో నన్ను మెడికల్ ఆఫీసర్ గా సెలెక్ట్ చేశారు. గోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి చదివించాడు మీ నాన్న. ఆ ప్రైవేట్ క్లినిక్ పెట్టి పేద సాధనకు సేవ చేస్తూ నీ పంచనం అంతా పాడు చేసుకుంటున్నాడు, గోళ పెడుతున్నాడు. ఇలాగైనా పది రాళ్ళు సంపాదిస్తూ. ఈ ఉద్యోగంలో జీతం కంటే కష్టజీవులైన ఆ కార్మికుల కుటుంబాలకు ఎక్కువ సేవ చేయొచ్చు, అదే నా ఆనందం. రవి అన్నయ్యకి ఈ మాట చెప్పిపోదామని వచ్చాను. లేడా? డ్యూటీకి వెళ్ళాడమ్మా. ఓకే, నేను ఫోన్ చేసి చెప్తాను. రా డాడీ, ఇంటికి పోదాం. వస్తానయ్యా. ఆపోయా గోల్డా, బంగారం లాంటి నెయ్యి బజార్లో అమ్ముకోవాలి కానీ ఇలా ప్రసాదంలో పోసి పాడు చేసుకోకూడదు. అయ్యా గరుడ వాహనం గారు, పెద్దకి వంట మర్మం నేర్పరు. అమ్మమ్మమ్మ, వంట మర్మం వైద్య మర్మం అన్నారు. ఆ తర్వాత నేర్చు ఉండుగాను కానీ ఉంది డబ్బా బజార్కు వెళ్లే విధానం చూడాలి. తెలుసండి గరుడ వాహనం గారు, ఈ డబ్బాని ఇలా ఈ బుట్టలో పెట్టాలి, చెత్త చెదారం కప్పాలి. ఆ తర్వాత బయట పారవేస్తున్నట్టు ఇలా 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 పట్టుబడాలరా. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను, ఇప్పటికి దొరికారు. పదండి ధర్మకర్త గారి దగ్గరికి. ఎందుకు? ఎందుక, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి శాంపుల్స్ తీసుకుని వెళ్లేదాకా మీరు ఒక అడుగు కూడా కదలటానికి వెళ్ళేది. గరుడు వాహనం అయ్యా, బాలభోగం ఆరగింపు కావాలి. నైవేద్యం అయిందా? అవలేదు. అవదు. ఏ, ఈ నేర అవనిస్తాగా? అదేమిటి బాబు, స్వామివారి కైంకర్యాలు యథావిధిగా జరగకపోతే దోషం కదూ. మీరు ఆగండి బాబు, ముందు వీళ్ళ కైంకర్య సంగతి తేలాలి, వీళ్ళు చేసిన పాపాలు బయటపడాలి. ఏమిటి నాయన ఘర్షణ పడుతున్నారు? సమయానికి వచ్చారు, అసలు ఈ బజారుకు జారవేస్తున్నారు, కల్తీ రెత్తో ప్రసాదం వండుతున్నారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయన్నమాట. ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, వాటన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. మీకు కావాలంటే లిస్టు రాసిస్తాను. నా అజమాయిషిలో ఇలాంటి ఘోరాలు జరుగుతాయని కలలో కూడా అనుకోలేదు. కళ్ళెదుటే కనబడుతున్నాయిగా. శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి కల్తీని రుజువు చేస్తారు. ఆయన ఎప్పుడు వస్తాడు? బాలభోగం ఆలస్యం కాకూడదు. అది నిజం, నేనే స్వయంగా శాంపుల్స్ రసాయన పరీక్షకు పంపిస్తాను. సరేనా? సరే, మీ ఇష్టం. రామాలయంలో అక్రమాలు, పాయింట్ నెంబర్ 15, పూల పొట్లాల కుంభకోణం. అదేమిటి? ఏముంది, స్వామివారిని పూజ చేయడానికి భక్తులు పూలకొట్లో నుంచి పొట్లాలు తెస్తూ ఉంటారు, పూజారి గారికి ఇస్తూ ఉంటారు. అందులో పాతిక మాత్రమే స్వామివారికి పూజ చేస్తాడు, ముప్పాతిక మళ్ళీ కొట్టుకు జారవేస్తూ ఉంటాడు. వెరీ సింపుల్. నేను స్వామివారి పూజ కోసం పళ్ళెంలో సామాగ్రి తెచ్చానుకో, పూజారి గారికి ఇచ్చానుకో, అందులో పాతిక మాత్రమే నా పేరు మీద స్వామివారికి అర్చన చేస్తాడు. మిగతా ముప్పాతిక ఆగమయ్యే చెప్తాను. సెకండ్ భక్తుడు నువ్వు వచ్చావనుకో, నువ్వు కూడా పళ్ళెమిచ్చావు, కానీ నా పళ్ళెంలో మిగిలిందే ముప్పాతిక. అందుట్లో పాతిక మళ్ళీ నీ పేరు మీద స్వామివారికి పూజ చేస్తూ ఉంటాను. మరి నేను తెచ్చింది ఇంకా కనిపెట్టలేవటయ్యా. దొడ్డిదారిని అంటే బ్యాక్ డోర్ని నువ్వే కొట్లో నుంచి ఆ సామాగ్రి కొనుక్కొచ్చావో ఆ కొట్టుకే దాన్ని చేరవేస్తూ ఉంటాను. అంటే ఒకే పొట్లాన్ని 4-5 సార్లు అమ్ముతూ ఉంటారు, లాభాలు పంచుకుంటూ ఉంటారు. ఇది మరీ దారుణం. దీన్ని నేను పేపర్లో ఎక్కేస్తాను. పెద్ద గాలి దుమారం రేగుతుంది. ఆ దుమారంలో ఎగిరిపోయేదేమిటో తెలుసా? ఏమిటమ్మా? నీకు ఉద్యోగం ఇచ్చిన రామదాస్ గారి పరువు. నా పరువు పోయినా పర్వాలేదమ్మా, నేను మానవ మాత్రం.
కానీ నేను కొలుచుకునే స్వామివారి పరువే పోతుంది, దేవస్థానం పరువే పోతుంది. అది నా బాధ. క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. అక్రమాలు సరిదిద్దాలని మా తమ్ముడి చేత రిపోర్ట్ రాయిస్తున్నాను. కిరణ్, ఆ రిపోర్ట్ నాకు ఇవ్వు. వచ్చే బోర్డు మీటింగ్ లో తప్పక చర్చిస్తాం. ఈలోగా నేను ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా దక్షిణాసియా దేశాలకు వెళ్ళి అక్కడి వారికి మన సంస్కృతిని సాంప్రదాయాలను అందించి వారి శాస్త్రాలను మన దేశానికి తీసుకొస్తాను. ఈ కార్యభారం తీరే వరకు కాస్త ఓపిక పట్టు నాయన. సరే. నిన్ను ఇంకొకటి అడగటానికి వచ్చాను. నువ్వుంటే దేవాలయంలో మిగతా సిబ్బంది పనిచేయట. పని చేయకపోతే పొమ్మనండి. ఇటువంటి వాళ్ళని డిస్మిస్ చేయటం మీ విధి. నిజమే, అది ఫ్యాక్టరీ అయితే అలాగే చేయొచ్చు. కానీ ఇది దేవాలయం. ఆగమ శాస్త్రాల్లో చెప్పినట్టు సుప్రభాతం మొదలు పవలింపు సేవ దాకా స్వామికి నిత్యం భోగాలు జరిపించాలి. మా అన్నయ్య ఉద్యోగం పోయినా పర్వాలేదు, పూజారులు అవినీతిని కొనసాగిస్తూ మీ దేవుడికి భోగాలు జరిపించాలన్నమాట తమ్ముడు. ఉద్యోగాలు పోవటం నాకు ఏమి కొత్త కదగా అమ్మా. మరి నీ అభిప్రాయం? నువ్వు తప్పుకోవడమే మంచిది నాయన. జయంత్, బాధపడకు నాయన. దీనికన్నా మంచి ఉద్యోగమే నీకు చూశాను. సుదర్శన్ ఇంజనీరింగ్ వర్క్స్ లో నిన్ను లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్గా చేర్చుకున్నాను. రేపే నువ్వు ఉద్యోగంలో చేయవచ్చు. అయితే ఇంకే ఒప్పుకో జయంత్. అలాగే రామకృప. చాలా బాగుంది కిరణ్, మీ వ్యాసం చాలా విమర్శనాత్మకంగా ఉంది. ఈ వారమే ప్రచురిస్తాను. థ్యాంక్ యూ సార్. మెళుకువలన్నీ మీ దగ్గర నేర్చుకున్నవే. నువ్వు ప్రతిభావంతుడు కనుకనే నేర్చుకున్నావు. ఈ క్రెడిట్ అంతా నీదే. మరీ ఎంతగా పొగడకండి అన్న, కిరణ్కి ఇప్పటికే పట్ట పగ్గాలు లేవు. పత్రికా విలేకరుని ఎవరు పగ్గాలు వేసి బంధించకూడదు. అతడే తనకు తానుగా ఆత్మాను శాసనం చేసుకోవాలి. కిరణ్, చందుక చెప్పిందని కాదు కానీ నేను సలహా చెప్తాను, వింటా? తప్పకుండా సార్, మీరు చెప్పడమో నేను వినకపోవడమా? ఇప్పటిదాకా నువ్వు దుర్మార్గాలు దుయ్యబడుతున్నావే గాని మంచిని మెచ్చుకోవడం లేదు. మంచి చెడు మన సమాజంలో పక్క పక్కనే సహజీవనం చేస్తున్నాయి. చెడుని విమర్శించినట్లే మంచిని కూడా ప్రస్తుతించాలి. అలాగే సార్, ఇక నుంచి అలాంటి వ్యాసాలు కూడా రాస్తాను. Yes. May I come in, sir? Oh, come in, come in, come in. నీకంటే ఉందయ్యా, మా సంక్షేమం అంతా నీ చేతుల్లో పెట్టాం. మా యోగక్షేమాలు రక్షించే నువ్వు ఎప్పుడైనా గందు కావచ్చు. వాడేసే ఏంటి, కాఫీయా కూల్ డ్రింకా? థ్యాంక్ యూ సార్. మీకు పాయింట్ క్లియర్ చేయాలి వచ్చాను. నన్ను ఇక్కడ లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్గా నియమించారు. అంటే నా డ్యూటీ కార్మికుల సంక్షేమం మాత్రమే. అఫ్కోర్స్, అది నిజమే. పెట్టుబడిదారు లేకపోతే ఫ్యాక్టరీ లేదుగా, కనుక మా ప్రయోజనాలు కూడా నువ్వు కాస్త కనిపెట్టుండాలి. వాడేసే. అఫ్కోర్స్, కార్మికుల హక్కులకు అడ్డు రానంత వరకు మీ ప్రయోజనాల కోసం పాటుపడతారు. అడ్డు వస్తే వాటినే ప్రతిఘటిస్తారు. మై గాడ్, ప్రతిఘటనే చాలా పెద్ద మాట. అయినా కార్మికుల హక్కులన్నీ అమలు జరిపిస్తుందంగా. సార్ క్షమించాలి, ఇప్పుడే ఫ్యాక్టరీ అంతా తిరిగి చూసి వచ్చాను. కార్మికుల వసతి గృహాలు చట్టబద్ధంగానూ లేవు, విశాలంగానూ లేవు. అందులో ఫ్యాను లేవు, కనీసం మంచినీడు తాగటానికి వాటర్ కూలర్స్ లేవు సార్. ఇంకా చెప్పాలంటే నువ్వు చూపించబోయే లోపాల లిస్ట్ అంతా నాకు ముందే తెలుసు, కానీ అవన్నీ అమలు జరపాలంటే చాలా ఖర్చు అవుతుంది. పైగా మన ఫ్యాక్టరీ చాలా నష్టంలో ఉంది. వాట్ యు సే? ఐ సే ఇట్ కరెక్ట్లీ సార్. మేనేజింగ్ డైరెక్టర్ గారి రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం 12% లాభం వచ్చింది. మై గాడ్, ఆ రిపోర్ట్ నువ్వు కూడా చదివావు? చదివాను, పూర్తిగా చదివాను. ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ పూర్ణ చరిత్ర తెలుసుకోవటం నాకు అలవాటు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీరు షేర్ హోల్డర్లకు డివిడెంట్ లెక్కు ఇచ్చారు. అఫ్కోర్స్, అది నిజమే. లాభాల కోసమేగా ఎవరన్నా వ్యాపారం చేసేది. ఓహో, భాగస్థుల లాభాల కోసం వర్కర్ల సౌకర్యాలకు ఎగ్రామం పెడతారా? వాళ్ళకి అలా డివిడెంట్లు పంచకపోతే వీళ్ళకి సౌకర్యాలు పెంచకూడదు. ఎండి గారా? నమస్కారం, నేను జిఎంని మాట్లాడుతున్నాను. మన కొత్త వెల్ఫేర్ ఆఫీస్ ఉన్నాడే, వాడు హెల్ ఫైర్ ఆఫీసర్ సార్. హెల్ ఫైర్, 10 మంది లేబర్ ఇన్స్పెక్టర్ కంటే ఎక్కువ ట్రబుల్ సార్. వాట్? పోస్టింగ్ ఆర్డర్స్ వేసావా? వేశారండి. దానికంటే ముందు పోస్టింగ్ ఆర్డర్స్ వేస్తే మంచిది సార్. ఏం పర్వాలేదు, గొడవ చేస్తే క్రష్ చేసేస్తా.
లేదు సార్ సరుకంత సిద్ధంగా ఉందా రెడీగా ఉంది సార్ మీరు ఒకసారి చూసి ఓకే అంటే సార్ పార్టీకి పంపించేస్తాం కమ్ ఆన్ ప్రసాద్ పడవల నుంచి ఎన్ని కేసులు ఫారెన్ తీసుకెళ్ళి వెయ్యి సార్ అయితే 500 గుజరాత్కి 500 మెడ్రాస్ పంపించు మన రాష్ట్రం వాళ్ళు 1000 కావాలన్నా సార్ నథింగ్ డూయింగ్ ప్రొహిబిషన్ ఉన్న రాష్ట్రాల్లో పలికినట్టు తడి రాష్ట్రాల పలక పంపే ఈ సైకిళ్లన్నీ ఏ పార్టీ కాపాటికి ఉపయోగకాలగా ఉంచారే వీటి మీద నెంబర్లన్నీ ఆకురాయితో గీకేశామండి మన పెద్ద మెకానిక్ వీటి మీద నకిలీ నెంబర్లు ముద్రిస్తే కొత్త పద్ధతి కనిపెట్టాడండి ఏడిషడ్ ఈ పద్ధతులకు విరుగుడు కూడా పోలీసులు కనిపెడుతూ ఉంటారు నేను చెప్పినట్టు ఏ పార్టీ కాపాటికి ఉపయోగించి విడివిడిగా దొంగబజారు పంపించు ఓకే బాయ్ గుడ్ నదులు ఎక్కడ పుట్టినా సముద్రంలోకి చేరుతాయి ఈ దేశంలో నగలు ఎక్కడ పోయినా ఇక్కడికే చేరుతాయి ప్రసాద్ ఎస్ బాస్ రాళ్ళు నగలు విడదీయించి బంగారాన్ని కరిగించు రాళ్ళు సింగపూర్ బంగారం హాంకాంగ్ పంపించు ఇప్పుడు పాత్రంగలు మంచి డిమాండ్లో ఉన్నాయి సొసైటీ లేడీస్ ఎంత డబ్బైనా పోసుకుంటారు వీటిని అమ్మితే నో దొరికిపోవడానికి అవకాశాలు చెప్పినట్టు చెప్పి డోంట్ డిలే పడవలన్నీ సిద్ధంగా ఉన్నాయా ఎస్ బాస్ చెంచలు ఎక్కడ వస్తుంది బాస్ నాకు తెలియగొడుతాను ప్రతి గురువారం రామాశ్రమంలో పళ్ళు పూలు ఇస్తున్నారు ఎందుకో చెప్పనా లంచం వారం రోజులు చేసిన పాపాలు ఒక సజ్జడి పూలతో పళ్ళతో ఎగిరిపోతాయి అందుకే అపద పూర్వాశ్రమంలో మా అన్నగారైన రామదాస్ గారిని దర్శించాం నీవు కోరిన ఈ ధనము పాపజ్వాలకు ఇంధనము నీవు నమ్మిన నీ రూపం గాలిలోన పెట్టిన దీపం రామ అనే రెండక్షరాలలో లభించునురా ఇహము పరము ఇహము పరము ఇహము పరము జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే అది పూర్వాశ్రమంలో నాయన క్షమించండి ఈ మధ్య కనపడటం లేదు వ్యాపారంలో చాలా నష్టాలు వస్తున్నాయి అయినా రాముని సేవ మానకూడదు తెలుసా చిత్తం కూర్చో రామదాస్ గారు మీరు దక్షిణాసియా దేశాల నుంచి తెచ్చిన రామాయణ భారత భాగవత తాళపత్ర గ్రంథాలను నాకు అనుగ్రహిస్తే అవి ముద్రించి వృతాభక్తిగా రాముని సేవించుకుంటాను రామకృపాపాయ చాలా సంతోషం ధర్మారావు అలాగే అలాగే ఆ రెండో కార్యం కూడా తమ చేతుల మీదుగా జరిపిస్తే ఏమిటది తల్లులారా సీతాలక్ష్మణ సమేతుడైన ఆ కోదండరామస్వామి వారికి మనం చేయించదలిచిన వజ్రాంగి నమూనాలు బొమ్మలోనే ఎంత దగదగా మెరిసిపోతుంటే బంగారంతోనే చేయిస్తే చూడ్డానికి రెండు కళ్ళు గాను దేవాలయం ట్రస్టీ సభ్యుడు మీరందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తే దేవస్థానంలోని నవరత్నాలు బంగారం కలిపి ఈ వజ్రాంగి చేయిస్తాను ఎంత ఖరీదవుతుందో ఎంతైతేని చంద్రునికో నూలుపో ఒక కోటి రూపాయల విలువ కట్టొచ్చు అంత డబ్బు వేరే విధంగా సద్వినియోగం చేయవచ్చును కదా అంటే ఇప్పుడు దుర్వినియోగం చేస్తున్నావునా కోపం పాపహేతువు నాయన మీరందరూ బోర్డు మెంబర్లే కదా ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని చెప్పవచ్చు ఏకగ్రీవంగా అంగీకరించినప్పుడే వజ్రాంగి చేయిస్తానని ముందే చెప్పాను ధర్మారావు గారు
మన దేవస్థానం ఆదాయంతో పేద విద్యార్థులకు జీతాలు అనాథలకు ఆశ్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అది సదభిప్రాయమే కానీ ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి కుండిలో ఏ భక్తుడైనా ఒక పైసా వేశాడండి అది పూర్తిగా స్వామివారికి చెందుతుందనే నమ్మకంతోనే వేస్తాడు మనం పేద విద్యార్థులకు అనాథాశ్రమానికి ఆ సొమ్ము పంచిపెడితే అనేక మంది భక్తుల ఆశలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఏమంటారు సరే మీ ఇష్టం అయితే ఈ సంగతి మినిట్స్ బుక్ లో రాయిస్తా దేశంలోని నగల వర్తకుల నుండి టెండర్స్ పిలిపిస్తా వచ్చే శ్రీరామనవమి నాడే వజ్రాంగి సమర్పణ రామకృపాప తర్వాత ఇస్తాను బాబు చూడండి బాబు ఆ యములవాళ్ళు ఎలా కూర్చున్నారు ఎవరు వాళ్ళు చెప్పానుగా బాబు యములవాళ్ళని అక్కడ జీతాలు తీసుకోవడం అక్కడ వెళ్ళి మహాలు పెట్టడం బాబు జయంత్ బాబు మీరు నాకు ఉపకారం చేయాలి బాబు తప్పకుండా చేస్తాను మీ సౌక్ష్యమే నా ఉద్యోగం అంతే వాళ్ళ దగ్గర ఎప్పుడో 100 రూపాయలు అప్పు చేశాను బాబు ఇప్పటికి 150 వడ్డీ కింద జమ కట్టాను చెల్లి పెడతానంటే ప్రోమోట్ తీసుకురారు మీరు ఎలాగైనా నోటు నాకు ఇప్పించాలి బాబు నువ్వేం బాధపడకు వెళ్ళి నోట్ అడుగు ఎలా ఇవ్వడో నేను చూస్తాను ఇదిగా ఇవాళ నా బాకీ అంతా చెల్లి పెట్టేస్తాను నా నోటు నాకు ఇచ్చేసేయి నీ నోటు పట్టుకురాలేదు ఇవాళ వడ్డీ కట్టు రేపు చెల్లేసుకో ప్రతి నెల ఇలాగే అంటున్నారు జీతాల రోజు వడ్డీలు వచ్చి చెప్తాను నీకు తెలుదా రేపు చెల్లి పెడితే వడ్డీ వచ్చిన నెలంతా ఎందుకు కట్టాలి అది అంతేనయ్యా కట్టాల్సిందే రూల్స్ రూల్సే ఏమిటా రూల్స్ ఎవరు రాశారు నేను ఓహో వీళ్ళ నాయకుడు నువ్వేనా అవును సరే మర్యాదగా ఈ నోట్ ఆయనకి ఇచ్చే ఇవ్వను ఏం చేస్తాను ఏం చేస్తానా ఇచ్చేలా చేస్తాను అలాగా ఏంటి నిన్ను కలిపిదంతా జాగ్రత్త బ్రూట్ బార్బేరియన్ ఎవడు ఎవడు మిమ్మల్ని ఇలా గాయపరిచింది ఆడ బుల్డోజర్ అమ్మా ఎదుట ఏమన్నా చూసుకోకుండా మీదకు వచ్చేటట్టు అలాంటి వాడిని ఏం చేసినా తప్పులేదు మీరు ఒక సర్టిఫికేట్ ఇవ్వండమ్మా ఆడి మీద క్రిమినల్ కేసు ఎట్టించేస్తాను ఓఎస్ తప్పకుండా రాసిస్తాను కావాలంటే కోర్టు సాక్ష్యం ఇస్తాను నర్స్ మీరు స్టేట్మెంట్ తీసుకో ఇటువంటి వాడికి గట్టి శిక్ష వేయించాలి ఏమి శిక్ష మరణ శిక్ష మీరా అవును నేను ఏ ఆశ్చర్యంగా ఉందా వాళ్ళను కొట్టింది నేనే మళ్ళీ ఇటువంటి తప్పుడు పని చేస్తే మళ్ళీ కొట్టాల్సి ఎందుకు మాధవ సేవ మానేసి మానవ హింస ప్రారంభించారా వాళ్ళు మనుషుల కాదు రాక్షసు జలగరు కార్మికుల రక్తాన్ని పీల్చే జలగరు వాళ్ళ కక్కుర్తికు అవసరాలకు కాస్త అప్పించి వడ్డీలకు వడ్డీలు చక్కెర వడ్డీలు గుంజే నక్షత్రకులు రాత్రి పగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని జీతాల రోజు చాలీ చాలని జీవనోపాధిని ఇంటికి తీసుకొచ్చుంటే గోతికాడ నక్కల్లా పంచున్న వీళ్ళు వాళ్ళ మీద పడతారు కాట్ల కుక్కలు కండలు పిక్కుతున్నట్టుగా వాళ్ళ మీద పడి వాళ్ళ సొమ్మును పిక్కు తింటారు వీళ్ళ బుద్ధి మీద ఉన్న గాయాల సంగతి మీరు ఆలోచిస్తున్నారు కానీ ఆ పేద కార్మికుల భార్య బట్టల హృదయాల్లో ఉన్న మానని గాయాలు మాత్రం మీరు చూడలేకపోతున్నారు అంత దూరదృష్టితో చూస్తే నేను చేసింది మంచి పనేనని మీకే తెలుసు నా డ్యూటీ వర్కర్స్ వెళ్తే నా ధర్మం నేను చేశాను మీ రిపోర్ట్ మీరు రాసుకోండి ఐఎమ్ సారీ నిజం నాకు ఇప్పుడే అర్థమైంది ఎక్కడ్రా మీ హెల్త్ ఫైర్ ఆఫీసరు ఏదో కాగితాలు రాసుకుంటున్నారండి వస్తామని చెప్పమన్నారు ఏమిటయా నిన్న ఫ్యాక్టరీ ముందు కొట్లాట ఇదిగో సార్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు నా రిపోర్టు ఎవరెవరు ఏం చేశారు
ఎందుకు కొట్టాను ఎందర్ని కొట్టాను వివరంగా రాశాను చూడండి సార్ ఉద్ధరించాం ఏమిటి నేను చెప్పినట్టు మీ చేతుల్లో దెబ్బలు తిన్న వాడుకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పుకో ఆ రౌడీల క్షమాపణ చెప్పుకోవాలా సారీ సార్ ఆ గుండాలకు తలవంచే దౌర్భాగ్య స్థితి నేను రాలేదు రాలేను రాను నువ్వు ఎప్పటికి ఇచ్చి తీరాలే దిస్ ఇస్ మై ఆర్డర్ ఆత్మగౌరవానికి విరుద్ధమైన ఆర్డర్ను నేను ఎప్పుడు పాటించలేను సార్ సాయంత్రం దాకా గడివిస్తున్నాను లేకపోతే డిస్మిస్ చేస్తాను వాట్ యు సే ఐ సే దిస్ ఇస్ మై రెజిగ్నేషన్ లెటర్ గుడ్ బై యథార్థవాదట యథార్థవాది ఫ్యాక్టరీ గొడవలన్నీ పేపర్లోకి ఎక్కించాడు ఏమీ చేశాను సార్ నా మొహం కొడుతున్నారు ఆ రాతలు ఇలాగే సాగితే ఎవరికి ముఖం చెల్లదు హలో ఎవరు నేనే ధర్మారావు గారు నీ పత్రికలో యథార్థవాదనే పేరుతో వ్యాసాలు రాస్తున్నది ఎవరు అసలు పేరు చెప్పదలుచుకుంటే పేపర్లోనే ప్రకటించేవాళ్ళం కదా ఏ ఆ వ్యాసాల వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఆ ఇబ్బంది మీకే కలుగుతుంది వ్యాసాలు ఆపేయకండి సారీ నా పత్రికలో ఏ వ్యాసాలు వేయాలో నిర్ణయించేవాడిని నేను అలాగా మీ పత్రికకు వ్యాపార ప్రకటనలు ఇవ్వాలో మానాలో నిర్ణయించే వాళ్ళు వేరే ఉంటారని మర్చిపోకండి ప్రకటనల కోసం నేను ఈ పత్రిక నడపటం లేదు నీ బెదిరింపులు ఇక్కడ పనికిరావు ప్రకటనలు ఆపేస్తామని బెదిరిస్తున్నారా దానివల్ల చాలా నష్టమేమో ఏం పర్వాలేదు ప్రకటనలు తగ్గిపోతే వర్కర్స్ జీతాలు వాళ్లే తగ్గించుకుంటారు అటువంటి సహచరులు దొరకటం నిజంగా నా అదృష్టం సార్ ఇక నుంచి నా వ్యాసాలకి మీ దగ్గర పారితోషికం తీసుకోను కిరణ్ అవును సార్ మీరు ఆశయాలకు నిలబడుతున్నప్పుడు నేను ఆ మాత్రం త్యాగం చేయకూడదా చేయవచ్చు ఇప్పుడు కనుక వైద్యం చేసుకోకపోతే నువ్వు జీవితాంతం దాకా బాధపడాల్సి వస్తుంది బాబు మరేం భయపడకు తాత ఈ ఆసుపత్రిలో డాక్టర్ అమ్మ సంగతి నీకు తెలియదు ఆమె అస్సలు దేవత లాంటి మనిషి నీలాంటి పేదవాళ్ళ దగ్గర డబ్బు పుచ్చుకోదు ఒకవేళ అడిగిందనుకో నేను ఇచ్చుకుంటాను సరేనా ఏమైంది ఓ మీరా చేయబండి లాగుతూ పాపం బరువులు తట్టుకోలేక దారి కింద పడ్డారు చాలా బాధపడుతున్నాడు కొంచెం జాగ్రత్తగా చూడండి పర్వాలేదు తాత సరుకు మార్కెట్ లో అప్పు తప్పకపోతే కూల్ డబ్బులు ఎవరు గంజిడ కట్టుకుంటాడు మరి పర్వాలేదు తాత నీ సరిగ్గా ఎక్కడ అప్ప చెప్పాలి ఓహో కామవృక్ష సూపర్ మార్కెట్ సరే సరిగ్గా అక్కడ అప్ప చెప్తాను వాళ్ళు ఇచ్చిన కూలి నీకు తీసుకొచ్చిస్తాను సరేనా ఈ లోపల డాక్టర్ అమ్మ గారు కట్టు పెడతారు నిన్న ఆ బండి మీద ఎక్కించుకుని ఇంటికి దిగి పెడతాను డాక్టర్ గారు నేను ఇప్పుడే వస్తాను మీరు చాలా చిత్రమైన వారు అన్యాయం చేసే వాళ్ళని అలా చిదకొడతారు ఆపదలో ఉన్న వాళ్ళని ఇలా ఆదుకుంటారు చూడండి మంచి నీళ్ళను మరగబెడితే ఆవిడవుతుంది అవే చల్లబెడితే ఐస్ అవుతుంది అంతే చౌకర్ గారు చౌకర్ గారు సరుకు చూస్తే సంచుల్లో వచ్చింది కొట్టు చూస్తే ఫ్యాషన్ గా ఉంది ఏంటి కదా ఇది మా బ్రాంచ్ కిలేండి ఓహో ఇదిగో డెలివరీ నోట్ సరుకు దించుకొని కూలీ ఇప్పించండి అలాగే అప్పుడే కట్టుకట్టారే సింపుల్ ఫ్రాక్చరా కాదు మల్టిపుల్ ఫ్రాక్చర్ చాలా పెయిన్ఫుల్ అందుకే ఇంజక్షన్ ఇచ్చాను అయితే ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయకూడదా ఎందుకు అబ్బా ఏం లేదు అతను గుడిసికి చేరుద్దామని అడ్రస్ కూడా తెలియదుగా అందుకే ఇక్కడే రెస్ట్ తీసుకునివ్వండి నేను తర్వాత పంపిస్తాను డాక్టర్ గారు అతను జరిగితే పది రూపాయలు తీసుకోండి అలాగే మరి నా ఇక్కడున్న డాక్టర్ అమ్మ దేవత లాంటిది వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోదనా మీ ఆశ అదే నా ఆశ ఒకవేళ నేను ఏదైనా ఇమ్మంటే మీరు ఇస్తానన్నారుగా అవునన్నాను మీరు మాట తప్పని హరిశ్చంద్రుని అనుకుంటాను అనుకోండి రాకే అవకాశం లేదు అయితే నాకు కావాల్సింది హలో డాక్టర్ నేను మా స్పీకర్ హియర్ నేను అశోక్ని మాట్లాడుతున్నాను ఎవరు అశోక్ రేపు నా పుట్టినరోజు సాయంత్రం పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి ఓకే అశోక్ ఇది లేవు ఫోను
హలో బ్రదర్, ఏంటి గిరాకీ? హలో జేన్, నువ్వు కూడా అక్కడే ఉన్నావా? నువ్వు నీలిమ కలిసి రేపు సాయంత్రం నా బర్త్డే పార్టీకి డెఫినెట్ గా రావాలి. ఈ కార్యక్రమం అయిపోయింది, తర్వాత కార్యక్రమం ఏముంది? అశోక్ నోటికి విందు చేస్తాడు. మీరు? నేను. వేణులు విందు చేయండి. నేనా? కళ్ళతో వ్రాసిందే కవిత, కళ్ళతో వ్రాసిందే కవిత, మనసుతో పాడిందే మమత. ఓ వనిత, ఓ వనిత, కళ్ళతో వ్రాసిందే కవిత, మనసుతో పాడిందే మమత. ఓ వనిత, ఓ వనిత. మణి కదలి కదలి కదలిలోన కలియును తెలయేరు, వలసిన నా మనసులోన కలిసిన వెన్నెల వాగు తెగుల సిగలోన విదిసెను పువ్వు, తెగుల సిగలోన విదిసెను పువ్వు, నా కలవరిసు కనులలోని తొలి నవ్వే నువ్వు. కళ్ళతో వ్రాసిందే కవిత, అడుగిడి తడబడి తడబడి అడుగిడి నడిచే కలగంసవు, తొలకది మొయిలుల జిలిబిల్లి తెరలను తోచే మెరుపు తీగవు, మదన భావం మెదలగా ఉదయించే మధురిమవో, మదన భావం మెదలగా ఉదయించే మధురిమవో, హృదయ వీణ మీటగా హృదయ వీణ మీటగా మధురించే సరిగమవో. ఓ వనిత, ఇదా కథ, కళ్ళతో వ్రాసిందే కవిత. మల్లెల చిరు జల్లుల వెద జల్లే అల్లరి చూపే చూపు, పరిమళాల తరంగాల ఊపే వెచ్చని రూపే రూపు, కళ్ళలను పలికించే తలపే తలపు, కళ్ళలను పలికించే తలపే తలపు, తుది వదకు ముడి వీడని తొలి వలపే వలపు. ఓ వనిత, అదా కథ, కళ్ళతో వ్రాసిందే కవిత, మనసుతో పాడిందే మమత. ఓ వనిత, ఓ వనిత, అదా కథ.
అరుణను చూడడానికి వస్తున్న వాళ్ళు. అమ్మకు బాగా తెలుసట, మనకి దూర బంధువులట్టు కూడాను. నాయనా జయ. ఏమిటమ్మా? పెళ్లివారు ఎప్పుడు వస్తారు ఏమి? త్వరగా డబ్బు తీసుకుని వెళ్ళి ఒక మంచి పట్టు చీర, రెండు గతల గాజులు, అలాగే మల్లెపూలు కూడా తీసుకురా నాయన. అలాగేనమ్మా. అరుణ కొనే చీర నా డబ్బుతోనే కొనాలి. అలాగే తమ్ముడు, నీ డబ్బుతోనే తెస్తాను. స్టాక్ లేదంటున్నాడా? అవునండి. పాపం మా తంటోడికండి, పాలు లేవండి. ఆడు పాలు లేక మెలికలు తిరిగిపోతుంటే నా గుండె జల జల పనిపెడుతుందండి. ఈ షాపులో తప్ప అడుగు పడే పాలు డబ్బాలు ఇంకెక్కడ లేవండి. ఇమ్మంతా లేవంటున్నాడండి. సరుకు స్టాకులండి, ఎక్కడ తెచ్చారయ్యా? ఏమిటి స్టాకులో లేదా? ఆహా, నిన్న సరుకు సంచుల్లో దిగినప్పుడే అనుమానించాను. పైగా నా కళ్ళతో నేను చూశాను. ఈ కొట్లో అనేక రకాల పాల డబ్బాలు ఉన్నాయి. ఇప్పుడేమైనాయి? అని నన్ను పొద్దుటే అమ్మేశాం. అమ్మేశావా? ఆ నిర్భాగ్యుడి పాల డబ్బా ఎలాగే వాడు, నేను చూస్తాను. ఫోన్ సార్. ఫోన్ అంట ఫోను. సరే వెళ్ళు, నీ వ్యాపారం నలుగురిలో పెట్టి నిన్ను బజార్లో పెట్టకపోతే నేను చూస్తాను. ఏమండి? హలో, శుభ్రదా చూర్లేండి. అయ్యా అయ్యా, ఇలాంటి వాళ్ళనే దొంగ వ్యాపారస్తులు అంటారు. సరుకు పుష్కలంగా ఉన్నా కళ్ళబలికరు సృష్టించి అధిక లాభాలు గుంజుతారు. వాళ్ళ లాభాల కోసం పసిపిల్లలకు పాలు కూడా దక్కనివ్వరు. సరేనండి, అక్కడ మా తండ్రిగా తలగుందో ఏటో. నువ్వు భయపడకయ్యా, నీకు పాల డబ్బా నేనిపిస్తాను. శని విరగడ చేయిస్తాను. నేను చెప్పేది సరిగ్గా విను. నువ్వు మన కుర్రాడి చేత అద్దం పగలగొట్టించి ఆడాల్సిన నాటకం తాడించు. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. అలాగేనండి. ఏంటమ్మా? నువ్వు బజార్కి వెళ్ళి అన్నయ్య త్వరగా తీసుకురా. అలాగేమ్మా. అన్నయ్య వర్జం వచ్చేలోగా మీ అన్నయ్య వస్తే బాగుంటుంది. వర్జం సంగతి అందరికి తెలియదు. నేను పిలిచేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఇతను దుమ్మి చేయించి లూటీ చేయించాలని చూస్తున్నారు సార్. మిస్టర్ జయన్, ఈ దుమ్మి కేసు నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. రవి, మీరు చెప్పేది కాస్త విని. మీరు చెప్పేది పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేస్తాను. ముందు జీపెక్కండి ప్లీజ్. అమ్మయ్య, ఏమిటిది? అవతల పెళ్లి వాళ్ళు పంపిణీ చేస్తుంటే నువ్వు ఇలాగా? సారీ తమ్ముడు. రవి, ఒక గంటలో నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను. నన్ను వెళ్ళని వీల్లేదు. ప్లీజ్ పోనీ ఒక అరగంట. నో, మిమ్మల్ని అరెస్ట్ చేసినట్టే లెక్క. జామీను మీద తప్ప విడిచిపెట్టడానికి వీల్లేదు. రవి, అన్నయ్యకే నేతలు చెప్తున్నావా? అవును, అధికారులు ఇచ్చిన ఆజ్ఞను శిరస్సు వహించాలి. కమాన్. ఓహో, అలాగా. నా కుటుంబ సభ్యుల పట్ల గల బాధ్యతను నేను నిర్వహించాలి. అతర్మానికి ఎన్ని అడుగుతాను? ఉంటాను. మా అన్నయ్య నమస్కారం. మామూలు ఇప్పటికే ఆలస్యం, క్షమించండి. పర్వాలేదు. వర్జం కన్నా 5 నిమిషాలు ముందుగానే వచ్చాం. పెళ్లి చూపులకో నిమిషం, పెళ్లి మాటలకో నిమిషం, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడానికి మరో నిమిషం, ఇంకా 2 నిమిషాలు మిగిలే ఉన్నాయి. నచ్చిన సంబంధంతో ఇచ్చి పుచ్చుకోవడాలి ఎంతసేపు పడుతుందయ్యా? మామయ్య గారు, మా చెల్లెలు అరుణ. తెలుసు. మా అబ్బాయి గారు? తెలియదు. ప్రకాష్. అరుణ ప్రకాష్, ఎర్రని కాన్ రెవల్యూషనరీ కామ్యూనిస్ట్. సరే ప్రకాష్, అమ్మాయి నచ్చింది. మామగారు, మీరు పెట్టే నిమిషం గడువులో చూపులు అయిపోయింది, ఇక మరో నిమిషం గడువులో మాటలు కూడా అయిపోతే. మాటలకే ఉంది, ముందుగానే మీ అమ్మగారు అంగీకరించారుగా. మా అమ్మగారు అంగీకరించిన దానికి మా అన్నదమ్ములు ఏమీ అడ్డుతా. రామలక్ష్మణులు అన్నమాట. అయితే ఆలస్యం ఎందుకు? తాంబూలాలు పుచ్చుకుందా? మామగారు, మా చెల్లెలు అరుణం మీ అబ్బాయి ప్రకాష్కి ఇవ్వడానికి ఇచ్చి అంగీకార సూచకంగా మీరు తాంబూలాన్ని స్వీకరించాలి. సంతోషంగా స్వీకరిస్తాను. ఇదిగో మా తాంబూలాన్ని మీరు స్వీకరించండి. ఇవ్వండి. సారీ, కస్టడీ నుంచి తప్పించుకున్నందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. రవి, ఒక్క అరగంట ఆగలేకపోయావా? వారికి అభ్యంతరం లేకపోతే ఈ అరదండాల చేతులతోనే తాంబూలం అందుకుంటాం. మామగారు ఇలా ఇవ్వండి. ఇంత జరిగాక ఎలా ఇస్తామనుకున్నావయ్యా? నేను నిర్దోషి, ఆ సంగతి కోర్టులో రుజువు అవుతుంది. పుణ్యానికి ప్రతి పాపం ఎదురైంది. అంతే మామగారు. అన్నయ్య మాటలు అక్షరాల నిజం. మామగారు
అన్నయ్య ఆవిష్కరణ గారే నేరం చేసేవాడు మాత్రం కాదు. అందరూ ఇలానే వాడు. పెళ్లి చూపులు నాడే పేడీలు పడితే పెళ్లి నాడు ఏం జరుగుతుంది? ఇదిగో ఈ సాంబులాన్ని వెనక నేను చెయ్యని నేరానికి మా చెల్లెల్ని శిక్షించండి. నిమిషం ముందు మీరే ఒప్పుకోండి. నిమిషం ముందు నీకు పేడీలు లేవుగా. ఇదిగో మా పరువు మాకు దక్కడం కోసమే ఈ విధంగా జరిగింది. రే చూస్తావేరా రా. డ్యూటీలో లేకపోతే వచ్చి చెల్లెల్ని దీవిస్తావనుకున్నాను, కానీ డ్యూటీలో వచ్చి ఇంత పని చేస్తావు అనుకోలేదు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. అన్నిటికంటే ముఖ్యమైనది డ్యూటీ అని మీ ఎన్ఐఏ నాకు గురుపదేశం చేశాడు. అందుకు సరైన గురుదక్షిణ ఇచ్చావు కదా. రవినేమి నిందించకండి. ఆ వేసుకున్న యూనిఫారం లో చేయవలసిన డ్యూటీయే చేశాడు. సెంటిమెంట్, జాలి, పక్షపాతం మొదలైన వాటి ఆ దుస్తుల్లో ఉన్న వ్యక్తికి ఏమీ సంబంధం ఉండకూడదు. రవి, నిజంగా నిన్ను నేను అభినందిస్తున్నాను. ఐ రియల్లీ కంగ్రాచులేట్ యు. చెల్లెలి పెళ్లి చూపినాడు కూడా నా ఉద్రేకాన్ని నడుచుకోలేకపోయాడమ్మా. నీకు నచ్చిన సంబంధాన్ని నేను చే చేతిలో చెడగొట్టానమ్మా. బాబు బాబు, ఇదంతా లౌకిక వెరుగని నీ చేతల వల్ల వచ్చిందయ్యా. ఇదంతా మన రోతలు అనుకోవాలి. నా కారణంగా జైలు కడుతున్నావా? నా లాంటి వాడ బిడ్డ పుట్టకూడదన్నయ్యో. అంత మాట్లాడమ్మా, నిన్ను చూసుకునే కదమ్మా మేము బతుకుతున్నది. అమ్మా అదిగో చూడమ్మా, ఆ గుమ్మాన్ని కట్టిన పచ్చని తోరణం వాడక ముందే నేను జైలు నుంచి తిరిగి వచ్చేస్తానమ్మా. నేను తప్పు చేయలేదని తెలిసిన తర్వాత పెళ్లి గారు తప్పకుండా వస్తారమ్మా, తప్పకుండా వస్తారమ్మా. ఇన్స్పెక్టర్, ఐఎమ్ రెడీ. ఇది దుమ్మి కేసు, బెయిల్ మీద విడిపించడం అసంభవం. రవి, నేను ఇక్కడికి లాయర్ గా రాలేదు, నువ్వేమీ లీగల్ గా మాట్లాడిన అవసరం లేదు. చూడు, మన ఇంట్లోనే ఒక శుభకార్యం జరుగుతుందనుకో, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావా? అది అప్రస్తుతం. You can go. I am sorry, kid. Chabai gara, chetam. Kendra Somvaram Madhyanam 4 gantlaku Kamavacha Supermarket manager tho meeru garshana paddara? Garshana ante mari chedda goppa garshanam kadandi, vera vartunnanu antenandi. Oho. అప్పుడేం జరిగింది? ఏం జరిగిందంటేనంటే ఈ ముద్దాయి బాబు లేడండి, అగ్రౌండ్ మధ్యలో ఎలెక్టాడండి. చెబుతున్నా అనుకున్నా మాట మాట పెంచేసినాడండి. జనం పోగొడుతున్నారండి. చిరుకు చిరుకు కప్ప గాల్వాన్ అయిపోయినదండి. జనం లాచుకొట్టేసినాడండి. అయితే సూపర్ మార్కెట్ మేనేజర్ తప్పేమి లేదన్నమాట? తప్పేం లేదండి. మన పొగైంట్ ఎవర్ విట్నెస్? ఈసారి నిజంగా మీ సాక్షి. ఏం ఎగ్జామిన్ చేస్తారో చేసుకోవచ్చు. తమ వెతకారా అనవసరం. ఇప్పుడు మీరు చెప్పిందంతా అబద్ధం అంటాను. ఏమంటారు? నాను బతికొండగా అబద్ధం అనడం తమకు మొందలే తెలిసింది కదండి. వెనక మళ్ళా ఓ బోతల కోసం నిజం చెప్పబట్టే కదండి నన్ను మొందల గెలిపించేస్తున్నారు. అది వేరే విషయం, కానీ ఇప్పుడు ఈ సాక్ష్యం మీరంతటి మీరు ఇవ్వడలేదు. ఎవరో చెప్పమంటే చెప్తున్నారు. అవునా? అమ్మా శ్రద్ధ గొప్ప కనిపెట్టేస్తున్నారే, నిజం అండి. వెరీ గుడ్. చిట్టబ్బాయి గారు, హాయ్. అమ్మా, అలా చెప్పమన్న వారు ఎవరు? వారి పేరు చెప్పగలరా? అడగాలి కానీ చెనల్లో చెప్పానండి. మిమ్మల్ని ఇలా చెప్పమన్నారు ఎవరు? చెప్పండి. ఇంకెవరండి? నా యంత్రాత్మ అండి. ముత్తాయి చేసిన పని ధర్మకోపంతో చేసినదే కాని తుండగీడుగా చేసినది కాదని డిఫెన్స్ వారు చూపించిన నిదర్శనాలను ఈ కోర్టు వారు విశ్వసిస్తున్నారు. కస్టడీలోంచి పరారీ అయినందుకు ముత్తాయి ప్రకటించిన పశ్చాత్తాపాన్ని కూడా ఈ కోర్టు వారు గుర్తిస్తున్నారు. అయినా ముత్తాయి ధర్మకోపం వల్ల అనర్థాలు వాటిల్లాయి. ఆ కోపాన్ని జైలు శిక్ష మాత్రమే అణచగలదు గనుక ముత్తాయికి చట్టరీత్యా 9 నెలల కఠిన శిక్ష విధిస్తున్నాం. నా మంచిని మెచ్చుకొని నాలో ఉన్న చెడ్డను శిక్షించినందుకు కోర్టు వారికి నా నమస్కారం. హాయ్ చిట్టబాయ్, మనమే గెలిచాం. Thank you.
మీద కూర్చుంటే మజా లేదు, దిగితేనే హాయ్. ఇందులో దిగమంటుంది ఈ గంగలోనా? కాదు, వీళ్ళ బిజినెస్ లో దిగమంటుంది ఈ పిల్ల. అంతేనంటావా? ఇంకా అడుగుతావా? రామ రామ కృష్ణ కృష్ణ. ఏం చేసాయా? అమ్మాయి ఇచ్చిన డ్రింక్ చాలా చల్లగా ఉందా? అమ్మాయి అబో చాలా వేడిగా ఉంది. ఫుల్ స్టాప్. డోంట్ స్టాప్. ఉంటే సొగసంతైనా అనిపించదు. కొంత సొమ్ముంటే ఎంత సొమ్మైనా ఈజీగా ఆర్జించవచ్చు. రామరామ కృష్ణ కృష్ణ ఉదాహరణకు 2 లక్షలు అడిగేస్తే 4 లక్షలు విలువ చేసే బంగారాన్ని కొనవచ్చు. నిజంగానా కృష్ణ కృష్ణ? రామరామ పెద్ద మనిషి శబ్దం ఆడతాడటయ్య, నీదో లక్ష నాదో లక్ష వేసుకునేద్దాం. అది మగతనం అంటే. కృష్ణ కృష్ణ రామరామ. వెల్కమ్ సార్. మీరు పంపిన గోల్స్మిత్తే లోపల బంగారం విలువ పెడుతున్నాడు. ఇటు ఎవరి ఆచార్యులు? అయ్యా బంగారం విలువడం అయిందా? అయ్యింది బాబు, నాది ధర్మకాట. బంగారంలో దోషం లేదు, బరువులో మోసం లేదు. 4 లక్షలు పై మాటే. చూడు బాబు, మనం అనుకున్న 2 లక్షలకు కాస్త తక్కువ అయింది, కానీ శనివారం కదా, రేపు సోమవారం బ్యాంకు తెరవగానే మిగతా సర్దేస్తాను. నో నో సార్, మాదంతా నగదు వ్యాపారం. సొమ్ము చేతులు పెట్టండి, త్వరకు మీ చేతులు పెడతాం. రొద్దున్నే చెప్పనే చెప్పాను, బ్యాంకు నుంచి సొమ్ము డ్రా చేయమని తాత్సారం చేసావు. అయితే ఇప్పుడు ఏమంటావు? సోమవారం రాత్రి ఇదే వేళకి ఇక్కడ రండి, సొమ్మి త్వరకు తీసుకెళ్ళండి. అంతేనంటావా? అంతే సార్. గుడ్ నైట్. వెరీ గుడ్ నైట్. గాడ్ ద గుడ్ నైట్. రామ రామ కృష్ణ కృష్ణ. వాడు కట్టిన తోరణాలు, మనం పెట్టుకున్న ఆశలు అన్ని వాడిపోయింది. ఇంకా భగవంతుడు ఏం చేయగలుగుతాడు? ఏం జరగాలంటే అదే జరుగుతుందమ్మా. అంతే, నిండా మునిగడ వాళ్ళకి చల్లేదు. అసలు అద్దెటప్పుడు శుద్ధం చేశారా? చిన్నపాయి కూడా ఊళ్ళో లేడు. ఏ అత్తగారు వెళ్ళిపోయాడా? మాటలు చిన్నగా రమండి. అద్దె చిన్నగా రాణిస్తే మాటలు చిన్నగా వస్తాయి. మరి ఇవ్వండి మూడేళ్ళు. అదే వారం గడిపించండి, ఎలాగైనా పెట్టండి. అదేం పనికిరాదు. ఇవాళ డబ్బు ఇవ్వకపోతే చెంపు చెప్పాలి బయట లోకనే చెప్తాం. చూడండి మంచిగా ఖాళీ చేస్తే మా చేతులకి చిందిరా, అరగంట కడిపిస్తాను. ఈ లోపల ఖాళీ చేయమని. అలాగే చేస్తారు. మీరు వెళ్ళండి. వెళ్ళాం, ఖాళీ చేసేదాకా ఇక్కడే వెళ్తాం. మాతోటే ఉంది. మీకు ఎందుకండి అంత శ్రమ? శ్రమ కాదమ్మా, ధర్మం. నా పత్రికలో వ్యాసాలు రాసినందుకు కిరణ్ డబ్బు తీసుకుంటుండే, దానికి మారుగా ఈ మాత్రం సహాయమైనా నన్ను చేయనివ్వండి. ధర్మారావు గారు. అవునమ్మా, ఇదివరకు ఎన్నోసార్లు మీరే అన్నారు అరుణ బట్టి చంద్రిక బట్టి కాదని. మీ పెద్దమ్మ ఇంటికి రావడానికి మీకు అభ్యంతరం ఏంటి? కానివ్వండి, ఈ బంధుత్వం ఇంతటితోటే తెలుసుకుని వెళ్ళిపోతాను. అంత మాట అంటండి, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఒరే అప్పిక, నన్ను తప్పించుకోవడానికి జైల్లో పడతావురా? జైల్లో నువ్వు పాతాళంలో దాక్కున్నా నిన్ను పట్టుకుంటానన్నాను. నల్లమంది అట్టుకొచ్చి నిక్షేపాలంటే నా పారాయాపారం పాడు చేశావు కదా. ఎవరా నల్లమంది అమ్ముతున్న గ్యాంగ్? చెప్పు, లేదా నీ పీకిపిస్తాను గ్యాంగ్. తట్టుకోలేని వాడిని కొట్టడం గొప్ప అనుకున్నావా? ఓహో, నువ్వు తట్టుకుంటావా? ఇలాంటి ప్రశ్నలకు నోటితో సమాధానం చెప్పే అలవాటు నాకు లేదు.
అయితే ఒక చేయి చూస్తావా? చూడండి, చూపిస్తాను. అయితే నా చేయి ఉంచు. చేయి వంచలేకపోయావో నీ తల ఉంచుకోవాలి. తలెత్తుకు తిరగటమే గాని దించుకు తిరగటం మనకు అలవాట్లేదు. అయితే రా. నీకు నేర్పుదాం అనుకున్నాను, కానీ నీ దగ్గర నేనే నేర్చుకున్నాను. రేష్, ఓటమి ఒప్పుకున్న నిన్ను చూస్తే నీ దగ్గర కూడా నేను చాలా నేర్చుకోవాల్సి ఉందన్నట్టుంది. అన్నయ్య, ఏనాడు నేను నిన్నేది యాచించలేదు. నిన్నే కాదు, ఆ దేవుణ్ణి కూడా ఏది యాచించకుండానే మానవ సేవ చేస్తూ వచ్చాను. ఈ ఒక్కసారి నా మాట మన్నించు ప్లీజ్. నా కోసం నా జయంతును ఆడదానివి కనుక బావురమన్నావు బయటపడ్డావు. జయంతిని జైలుకు పంపించి నేను మానసికంగా ఎంత నరకయాతను అనుభవిస్తున్నానో నీకు తెలియదు. నాకు ఒక మనస్సు, మానవత ఉందమ్మా. మాటల్లో కాదు, అవి చేతల్లో చూపించాలి. జయంతి నిర్దోషి నిరూపిస్తే నాకంటే ఆనందించేవాడు వేరే ఉండడు. అయితే మా ప్రయత్నంలో నీ సంపూర్ణ సహకారం కావాలి. కావాలంటే నా ప్రాణాలు కూడా ఇస్తాను. అరుణ ముఖంలో ఆనందం కనిపిస్తే అంతే చాలు. ఆ ఇంట్లో మళ్ళీ ఆనందం చిగిస్తే నాకదే 10,000. నేను చెప్పానా రవికి జయంత్ అన్నయ్య మీద అంత అభిమానం ఉందని? అయితే మా ప్లాన్ విను. న్యాయవాదుడి ముద్దాయికి మన కోర్టు స్వభావం ఏమిటో వివరించి చెప్పారా? చెప్పబోతున్నావు. యువర్ సూపర్ ఆనర్. దెన్ ప్రొసీడ్. మిస్టర్ దుష్ట ముద్దాయి, శ్రద్ధగా విను. ఇది మామూలు కోర్టు కాదు. నిలువున అబద్ధమాడి ఒక నిర్దోషిని జైలుకు పంపించిన నీలాంటి నీచుల చేత, నికృష్టుల చేత నిజం చెప్పించి నిర్దాక్షిణ్యంగా శిక్షించడానికి నియమించబడ్డ న్యాయసభ, దీనిని సూపర్ డూపర్ ప్రాపర్ కోర్ట్ అంటారు. ఐ బాబోయ్ బాబోయ్, మా చెట్టు పెద్ద పేరు కనుక పెద్ద కోర్ట్ అన్నమాట. ఎంత పెద్ద కోర్టు ఒక్క నిమిషంలో నీకే తెలుస్తుంది. ఇక్కడ ఆడిన ప్రతి అబద్ధానికి 6 నెలలు కఠిన శిక్ష వేస్తాం. ఆడి సిమోది రప్పను, నాకెంత అర్థదో ఏటో. అమ్మా లాయరమ్మ, నువ్వే నన్ను గట్టెక్కించాలా? కావాలంటే 1,000 రూపాయలు ఇచ్చేసుకుంటాను అంతే. మై సూపర్ లార్డ్, మా ముద్దాయిని ఇలాంటి అబద్ధాల కోరల్ని బుద్ధిబలంతో గెలిపించే మీలాంటి న్యాయవాదుల్ని ముందు శిక్షించాలి. జయమా న్యాయమా ఏది ముఖ్యం అనే తెలుసుకునే వరకు నిన్ను సస్పెండ్ చేస్తున్నా. అబద్ధాలాడితే నీ గతి అధోగతే. నువ్వెప్పుడైనా పాత పటాల్లో గాని సినిమాల్లో గాని యమలోకం చూసావా? చిత్రగుప్త ఇక్కడ శిక్ష వేసి నిన్ను పంపించే చోటు నువ్వు చూస్తే ఆ యమలోకమే నయం అనిపిస్తుంది. అండర్స్టాండ్? సింహాజరాపన్నా, నేతో చెప్తే ఆడు చంపేస్తారు, అబద్ధం ఆడితే ఈళ్ళు చంపేస్తారు. నాకేడు దారి? ఇక్కడ అబద్ధాలు ఆడినందుకు 6 నెలలు శిక్ష విధించినా నిజం చెప్పినందుకు 5 నెలలు శిక్ష తగ్గిస్తారు. తగ్గిస్తారా? రచించారు. అయితే నిజం చెప్పేస్తానండి. ఏం చెప్పమంటారు? ఆ రోజు నువ్వు సూపర్ మార్కెట్ దగ్గర మేనేజర్తో ఘర్షణ పడ్డది పాల డబ్బాల కోసమేనా? అవునండి. 6 నెలలు కాదండి, 1 సంవత్సరం. అది కాదండి, 10 సంవత్సరాలు. అయ్య బాబు, నేను చెప్పేది అది కాదండి. 100 సంవత్సరాలు. అయ్య బాబు, నేను చెప్పేది వినిపించుకోండి బాబు. అయ్యేళ్ళు. అయ్య బాబు, కాళ్ళు నత్తుకుంటారు బాబు. అయితే నిజం చెప్పేస్తావా? చెప్పేస్తాడు బాబు. అయితే 6 నెలలే. ఆనాడు దొమ్మి చేయించింది జయంతేనా? అయ్య బాబు, కాదండి, అలా మేనేజర్ కూడానండి. వాడికి టెలిఫోన్లో ఆర్డర్లు వచ్చి జయంతి కూడా కటకటానికి అట్లా ఎక్కించాలని ఆ దొమ్మి చేయించాడండి. గణేష్ సార్, వీడిని తీసుకెళ్ళి లాకప్ లో పడాయి. నీకు శిక్ష వేసే చోటు వేరే ఉంది. కిరణ్, అశోక్, మీరు వాడితో చాలా నేర్పుగా నిజం చెప్పించారే. అభినందించాల్సింది మమ్మల్ని కాదు, ఈ ఐడియా ఇచ్చిన చంద్రికని. మంచి లాయర్ పే చేసేవే. ఎందుకు అలా నవ్వుతున్నావు? నేను కాదు మరి. నా చెక్కిది.
నవ్వింది ఎంత చక్కగా నవ్వింది చెక్కిలి నవ్వింది ఎంత చక్కగా నవ్వింది నవ్వులన్నీ తోటలో నీ పువ్వులైనాయి తెలి రవ్వలైనాయి తెలి తెలి రవ్వలైనాయి నవ్వింది నవ్వులన్నీ కొమ్మపై గువ్వలైనాయి సిరిమూకలైనాయి సిరి సిరిమూకలైనాయి నా నవ్వులు గువ్వలు అయితే అవి దిన్న ఎగితే పోతే ఏం చేస్తావు ప్రీడరు పిల్ల ఏం చేస్తావు నో కోర్ట్ మై లార్డ్ అక్కడ కేసు నెక్కకపోతే చిక్కని పెదవులతో రాజీ పడతాను నేను రాజీ పడతాను ఏమవుతానో ఎస్ఐ గారు ఏమవుతానో వారంట్ జారీ చేస్తా ఆ పైన అరెస్ట్ చేస్తా ఎవరిని నిన్నే ఎక్కడ కౌగిట్లు పెడితేనే రవ్వ విలసితమవుతుంది హృదయాల కలయికయే ఉదయ రవి చంద్రిక అదే మధుర జీవన గీతిక చెక్కిలి నవ్వింది ఎంత చక్కగా నవ్వింది పుల్లిపొడితో రోజులు చేతుల్లో చచ్చకంటే ఆ చేతుల్లో ఒక్కసారి చచ్చిపోతా చూడు బ్రదర్ నీ గ్యాంగ్ వాళ్ళు నిన్నేమీ చేయకుండా నిన్ను ఒంటి స్తంభం మేడలో పెట్టి కాపాడే భారం నాది నన్ను నమ్మేసుకో నమ్మక సత్తారా కానీ ఓ సార్తో ముందు ఇక్కడిని తప్పించే నీ కలిసి సార్ చెప్పేస్తాను ముందు చెప్పాయి నిన్ను తప్పించేస్తాను ఓరి భగవంతుడా మరి నేను బయట పడాలి కదా నీకు నల్లమంది అమ్మి వాళ్ళు చూపించాలంటే అది నిజరాయ్ ఆగి చెప్తాను జయంతో ఇదిగో ఇలా పుస్తకాలు చదువుతూ కూర్చుంటే బ్రతుకుతూ ఏం తెలుస్తుంది నేను చెప్పినట్టు ఉంటా ఏమిటి మన ముగ్గురం ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత నువ్వు మాతో కలిస్తే హార్బర్ లో క్రేన్ వస్తువుల కింద నుంచి పైకి ఎలా ఎత్తుతుందో నిన్ను నేను అలా పైకి తెస్తా నేనా నీతో ఏం చేయాలి మన ముగ్గురం ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత ఒక గ్యాంగ్ గాళ్ల వ్యాపారాన్ని గంగపాలు చేయాలి మనం పైకి రావాలి నథింగ్ డూయింగ్ చట్టవిరుద్ధంగా నేనేమి చేయను చట్టమా చట్టుబండలా ముక్కుకు సూటిగా పోతే లోకం ముక్కు మీద గుద్దుతుంది ఇదిగో
చాటుగా సరుకులు సప్లై చేయి, వీడి గ్యాంగ్లాగా కోటీశ్వరుడు అవుతాం. ఏమంటావు? మన దారులు కలియమంటారు. ఎక్కడో ఎరుబాగోలో ఉండవే, బాగా బొప్పు గడితే కానీ అప్పుడు దారికి వస్తాం. ఒరే అత్తగా, వీడు ఎట్టగు మనతో కలిసిరాడు కానీ మనమే లగెత్తాలరా. ఒరే అమావాస్య రాని అప్పుడు ఆలోచిద్దాంరా. శేషయ్య, వాళ్ళు ఇంకా రాలేదు, మన మీద నమ్మకం లేదంటావా? వాళ్ళ మీద నీకు నమ్మకం లేకే కదంటయ్యా బ్యాంకు నుంచి సొమ్ము డ్రా చేయలేదు శనివారం నాడు. గుడ్ నైట్. కృష్ణ కృష్ణ రామ రామ. డాడీ, బిజినెస్ పెరిగిన కొద్దీ బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుందని చెప్తే విన్నారా బాబాయ్? ఇద్దరు రాకపోతే ఈ మాత్ర వేసుకోండి, నేను క్లినిక్కి వెళ్తాను. లక్షలు పోయాయి కదయ్యా. శిష్యలు తప్పినాయని సంతోషించవయ్యా. ఆ ఇన్స్పెక్టర్ ఏమైనా రవి అయితే పరువు పోయి ఉండేది. అయినా శనివారం ఆ డబ్బు తీసుకెళ్లి వాళ్ళకి పడేసే సరుకు తెచ్చుకుంటే మనకి నష్టం ఉండేదా? అయితే తప్పంతా నాదేనంటావు? ఇది కాదయ్యా, నీదెంతకు అవుతుంది? నీతో వ్యాపారం చేయడం నాది తప్పు, నాది. అయితే ఇక నాతో కలిసి వ్యాపారం చేయవను. ఎవరు? నేను అన్నానా? బట్టల వ్యాపారం జాయింట్ గా చేస్తున్నాం, రహస్య వ్యాపారం నా సొంతం. అదే మీరు కాదు, పార్ట్నర్స్ అంటే అన్నిట్లో పార్ట్నర్స్. సరే అలా అలాగంటే అలాగే. శేషయ్యా, ఈ నష్టం పుట్టడానికి ఏం చేద్దామంటావు? ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే నష్టం ఎలా పుడుతుంది భూషయ్యా? ఏమిటి అలా దిగాలు పడి కూర్చున్నారేమిటి? మళ్ళీ చేతకాని వ్యాపారం ఏదైనా చేసి చేతులు కలుసుకున్నారా? ఏం చెప్పమంటారా బాబు? కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుంది నాయన. చూడండి అన్న, మనకున్న ఆస్తులు చాలకనా ఈ చవిటి పువ్వులు పనికిరాని పొలాలు కొనడం ఎందుకు చెప్పండి? ఇదిగో ఈ ముదవసం కొనిపించాడు. ఇదిగో ఊరిక డబ్బా ఇంటికి నేను చెప్పినప్పుడు కొంటే కలప వృక్షాలు మొలిచేవి. ఆ నెల ఆలస్యం చేశాడు, అటు ఇటు గంధకపు పెట్టలు వచ్చినాయి. ఇప్పుడు మధ్యలో పెసరట్టు హోటల్ పెట్టుకోవడం కూడా వీల్లేదు. ఎవరు తింటాడు గంధకపు? సరే సరే, పెసరట్టు వద్దు మినపరట్టు వద్దు, ఉన్నదానితో తృప్తి పడి హాయిగా ఉండండి. కృష్ణ కృష్ణ రామ రామ. ఇవాళ అమావాస్య, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకు రా. ఏమంటా? నేను రాను, మీరు వెళ్ళొద్దు. ప్లీజ్, నేను తప్పించుకోవాలంటే కనీసం మరో మనిషి సహాయం కావాలి. దయచేసి నీ మనసు మార్చు. ఎర్రగా కాలి సమ్మెట పొట్లు పడితే ఇనుమికి ఆకారం మారుతుంది, కానీ ఎంతైనా నా మనసు మాత్రం మారదు. నువ్వేమీ కష్టపడక్కర్లేదు. చూడు, ఇది మన ఉన్న గది, ఇది వరండా, ఇది కాంపౌండ్, మెయిన్ స్విచ్ ఇక్కడ ఉంటుంది. అవును, నేను చూశాను. నువ్వు ఫ్యూజ్ లాగేస్తే సెర్చ్ లైట్లు ఆరిపోతాయి, వాళ్ళు టార్చ్ లైట్లు వెతుక్కుని మన మీద వేసేలోగా మనం గోడదూకి వెళ్ళిపోతాం. భలే ప్లాన్, ముందు బయటపడితే. అది నాకు వదిలే. ఏం చేయింది? సెంట్రీ బాబు. ఏంటి బాబాయ్? నువ్వు బాగుపడవు, మరొకరు బాగుపడి. చట్ట ప్రకారం విధించిన శిక్ష అనుభవించాలి. మధ్యలో పరారీ అయితే దానికి అదనంగా మరొక శిక్ష వేస్తాను. ఇది నీ మంచిగా చేశా, అర్థం చేసుకో. ఆనంద్, ఆ చిట్టబ్బాయి గారు తప్పుడు సాక్ష్యం చెప్పినట్టు ఒప్పుకుంటాడా? ఆ సంగతి వీడు పేపర్లో రాస్తాడా? అవును బాస్. ఆఖరు పేరా చూశారా, వచ్చే వారం పెద్ద మనుషుల గుర్తు రట్టు చేస్తానని ఛాలెంజ్ చేస్తూ రాశాడు.
ఏం చేస్తావు బ్రహ్మదేవుడు వాడికి అంతే రాశాడు ఆ రాతల్ని నిన్ను వాపి అదెంత సేఫ్ సార్ నిన్ను ముందుగానే విడుదల చేయమని ఆర్డర్స్ వచ్చాయి ఇవాళే విడుదల నేను నమ్మలేకపోతున్నాను సార్ జైన్ ఇక్కడి నీ సత్ప్రవర్తన అక్కడి నీ కేసులోని కొత్త సాక్ష్యాలు దీనికి కారణాలు జైన్ బయటకు వెళ్ళా కూడా నీ ప్రవర్తన ఇలాగే ఉంటుందని నేను నమ్మొచ్చా మీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది సార్ రావడం సహజం జైలు జీవితం చాలా విచిత్రమైనది ఇక్కడ ఏర్పడకూడని స్నేహాలు ఏర్పడతాయి అనుభవం గల దొంగలు అనుభవం లేని ఖైదీలను తమ ముఠాలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు జైలుకు వెళ్ళి వచ్చిన వాడి పట్ల సంఘం సానుభూతి చూపాలి కానీ చూపదే అడుగడుగున అనుమానాలు ఆటంకాలు అప్పుడు ఆ మనిషిలో మార్పు రాక తప్పదు మార్పు ఏం మార్పు సార్ చెప్తా ప్రతి మనిషిలో రాముని అంశ రావణుని అంశ సమపాళల్లో ఉంటాయి ఈ గేటు దాటాక నువ్వు ఇలా రాముడిలాగా జీవిస్తావో సంఘం మీద కక్ష కొద్దీ అలా రావణాసురులా మారిపోతావో తెలుసుకో ఇదిగో జైల్లో నిన్ని అర్జున హలో ఎవరు లక్ష్మ నా చెల్లెలు పుట్టినరోజు నేను మర్చిపోతానమ్మా ఇదిగో వచ్చేస్తున్నా జయంత్ జయంత్ సార్ ఏమిటి ఆలోచిస్తున్నావు ఏమీ లేదు సార్ మీరు మీ చెల్లెలతో మాట్లాడుతూ ఉంటే నా చెల్లెలు వలన నాకు గుర్తుకొచ్చింది మీరిచ్చిన డబ్బుతో ఆమెకు చీరా గాజులు పసుపు కుంకుమ కొనుక్కు పెడతాను వెరీ గుడ్ వచ్చానమ్మా నీ కోసం నా కాయ కష్టం పసుపు కుక్కు చీరే గాజులు ఇచ్చానమ్మా చూసుకో అమ్మా ఈ చీర కట్టుకుని గాజులు పెట్టుకుని ఒక్కసారి నోరారా అన్నయ్య అన్నయ్య పిలువమ్మా నువ్వు కట్టుకుంటే చూడాలనుకున్న చీర నీ శవానికే కప్పాలా నా చేతులతో నచ్చిన పసుపు కుక్కు నీ శవానికే పుయ్యాలా ఈ ఘోరం చుట్టానికైనా నన్ను ముందుగానే విడుదల చేశారు నన్ను ముందుగానే విడుదల చేశారు అరుడు నా మూలంగా మరణించింది ఆశయాలకు బరి అయిపోయింది అన్నయ్య మీలో ఈ ఆశయాలు నాటింది నా మూలంగానే చెల్లెలు మరణించి కొద్ది కట్టం ఒక పిడికడు బూడిద కాబోతున్నట్టు మా అరుడ ఇదిగోనమ్మా ఆ పిడికడు తెగించే నీ మీద శపథం చేస్తున్నానమ్మా ఈ మరణానికి మూల కారణమైన సంఖ్య మీద నేను పగ తెచ్చుకుంటానమ్మా పగ తెచ్చుకుంటాను జయంత్ నువ్వా జైలు నుంచి విడుదలై బయటకు వచ్చే రకం కాదు మనకు మనమే మాయమైపోయి వచ్చేసాం అది సరే అలా దిగులుగా ఉన్నావు నీ మాయ బతికే మంచిదేవు మంచి కోసం ఉద్యోగాలు పోగొట్టుకున్నాను జైలుకు వెళ్ళాను చివరికి నా చెల్లెల్ని కూడా పోగొట్టుకున్నాను ఎక్కడి ధర్మం ఎక్కడి న్యాయం ఆ ధర్మం నా చెల్లెలతోనే చచ్చిపోయి ఆ న్యాయం ఆమె చిత్తిలో మాడి మసైపోయింది జైంత్ జైల్లో మా అందరికీ నీతులు చెప్పేవాడివి ఇప్పుడు నువ్వే బండబారిపోయాను అన్ని విధాలా మొండిబారిపోయాను జీవితంలో ఎదురు దెబ్బలు తిని తిని తినందవడ కొందరు దెబ్బలు తింటారు కొందరు డబ్బును తింటారు అంతే తేడా అది మనిషిని బట్టి అదే ఆలోచిస్తున్నాను జీవితంలో తిన్న దెబ్బలు చాలు ఇక దెబ్బలు నాకు గాని నా వారికి గాని తగలటానికి వీల్లేదు ఇంతవరకు మంచిగా మరో పేరున మనిషిగా బతికాను ఇక ఆ మనిషి నాలో నశించాలి
ఆ రాముడు అంతరించి పోవాలి రావణాసురుడు విజృంభించాలి రాక్షస రాజ్యం అనుభవించాలి ఆగాగు మరీ పైకిళ్ళిపో చూడు బ్రదర్ ఆనాడు నేను జైలు నుంచి తప్పించుకుని పారిపోయి మరీ ఊపులోకి దిగిపోకుండా నన్ను కాపాడా దానికి ప్రతిఫలంగా నీకు సాయం చేస్తాను నాతో చేయగలపు నిన్ను ఏ రాజ్యానికి తీసుకెళ్తానో చూడు అంటే వింటావా ఇప్పుడేమంటాం నా దారికి వస్తావా నీ దారిని పోతానంటా వెరీ గుడ్ ఇది బాగుపడే లక్షణం ఇలాంటి వృత్తిలో ఏదైనా గౌరవనీయమైన వ్యాపారం చేస్తున్నట్టు కనిపిస్తాడు నువ్వేం చేయగలవు కాలేజీలో నాటకాలు ఆడేవాడి నాటకాలే కర్మ టీవీ సినిమాలది ఇదిగో పెట్టుబడి చూడమ్మా మునుపటి పని అంతే ఇల్లు మన సొంతమైపోయింది వాడు కోరినని వేరు ముఖానికి వచ్చి రాయించాను అన్ని కొత్త హంగులు కొత్త రంగులు అంత సొమ్మ ఎలా వచ్చిందనే ఆర్జిస్తున్నాను పాశ్చాత్య దేశాల వారికి వారానికి ఒక టెలివిజన్ ఫిల్మ్ చుట్టేస్తున్నాను వేల కొలది డబ్బు పట్టేస్తున్నాను వెరీ వెరీ ఏమో నేను ఇలా పరిగెత్తి పాలు తాగడం కన్నా పూర్వంలా నిలబడి నీళ్లు తాగడమే మంచిది మై డియర్ బ్రదర్ బ్రతకాలి అలా ఇలా కాదు సుఖంగా బ్రతకాలి అమ్మా ప్రతి రూమ్లోనూ కొత్త తివాసీలు కొత్త ఫర్నిచర్ నీ రూమ్ ఎయిర్ కండిషన్ కూడా చేయిస్తాను కొత్త సోఫాలు స్ప్రింగ్ బెడ్స్ రిఫ్రిజిరేటర్ ఆల్ ఇన్ వన్ వద్దు నాయన అవన్నీ పెట్టేందుకు ఇంట్లో తావు లేదు ఏమిటమ్మా ప్రతి గదిలోనూ అరుణ జ్ఞాపకాలే నిండి ఉన్నాయి అడుగడుగునా అదే కనిపిస్తుంది చెల్లెల్ని మర్చిపోకుండా ఉండటానికి ఈ ఇల్లు కొన్నాను చేసిన శపథం కూడా మర్చిపోండి ఏమిటి భూషయ్య గారికా మా రవితండ్రిగా మన సరుకులమట ఒక్క భూషయ్య గారినే కాదు నీ ప్రేయస్ నీలిమ తండ్రి శాషయ్య గారిని కూడా ఇందులో ఎక్కించాలి నీకు చాలా విషయాలు తెలిసే నీకు ఇదివరకే చెప్పాను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కటి జాతకం నాకు తెలుసు నా వృత్తి అది బ్రదర్ కానీ ఇటు నీలిమ అటు రవి ఇద్దరూ నాకు రెండు కళ్ళు వాళ్ళ పెద్దల్ని వాళ్ళు పెద్దలు కారు బ్రదర్ ఇసుక దక్కడే పెడతక్కడే కాదు అందుకే మన వలలో చిక్కుకోవడం సులభం అవుతుంది ఏమిటో ఆ నమ్మకం సూక్ష్మంలో లక్షాధికారులు అయిపోవాలనుకునే ప్రతి వాడికి ఒక బలహీనత ఉంటుంది అంతేకాదు ఈ సముద్ర ప్రాంతంలో అనుకూలంగా కట్టుకున్న బ్లూమూన్ హోటల్ మీద నేను కన్ను వేసి ఉంచాను ఆ ప్రాంతాల్లో తచ్చాడుతున్న ఈ పెద్దలు ఈ మధ్య చేతులు కాల్చుకున్నట్టు నాకు వార్తలు వచ్చాయి వాళ్ళ బలహీనతే మనకు ఆయుధం కానీ నీలిమ జారిపో బ్రత నువ్వు హీరో అని నమ్మి నా బిజినెస్ నీకు అప్పగించాను దట్స్ ఆల్ రైట్ కానీ ఈ విషయంలో నాకు సంపూర్ణమైన స్వేచ్ఛా స్వాతంత్రం ఉండాలి ఏ నాటకం ఆడాలో ఎలా ఆడాలో నేనే నిర్ణయించుకుంటాను ఓకే గో హెడ్ ఐ హావ్ నో అబ్జెక్షన్ బట్ ఐ వాంట్ రిజల్ట్స్ ఓకే అమ్మా ఊళ్ళో అర్థమైన వాళ్ళు అలా అలా నిలువులా పెరిగిపోతున్నారు మేము ఎలా 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 తరిగిపోతున్నాం నా మీద మా ఇద్దరి మీద మా ఇద్దరి మీద నీకు ఎప్పుడు దయగలుగుతుంది తల్లి దయ కలిగింది కనుకనే వచ్చాను లక్ష్మీ కటాక్షం మీ పట్ల పూర్తిగా కలిగింది కనుకనే ఏం చేశాను చూసావా తల్లి జయంత్ కూడా గొప్పవాడు అయిపోయాడు నన్ను చూసాడు ఎందుకు చేరడం లేదు సంతోషిస్తున్నాను ఏదో తల్లి వేషం సినిమా తీస్తున్నామట తల్లి వేషం సినిమా అండి బొంద టెలివిజన్ టెలివిజన్ అమెరికా వారి ఆర్థిక సహాయంతో ఇంటర్నేషనల్ టెలివిజన్ ఫిలిమ్స్ చుట్టలు చుట్టలుగా చుట్టేస్తున్నాను అధిక లాభాలు పట్టేస్తున్నాను జేబులో పెట్టేస్తున్నాను బాబు మా జేబులో కూడా పెట్టు చచ్చి నీ కడుపులో పుడతాం ఆలు లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నా ఇంకా పెళ్లి గారు నిమెట్టబడుతున్నా నా కడుపున ఎంతసేపు అయ్యా నీతో పాటు మమ్మల్ని కూడా పైకి లేపి కన్యాదానంతో పాటు కాళ్ళు కడిగి నీ రుణం తెచ్చుకుంటాం కంగ్రాచులేషన్స్ మై వుడ్ బి మామగారు ఈ కళాకారి బట్టలు కొట్టే కర్మ మీ చేత పెద్ద వ్యాపారం పెట్టిస్తాను క్షణంలో లక్షాధికారి నిమిషంలో కోటీశ్వరుడు కనకాభిషేకం కూడా చేయిస్తాను అంతెందుకు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ మాళ్ళు పగల కొట్టేస్తారు చెప్పమంటారా తప్పకుండా తప్పవయ్యా
సరే ముందు తలిపేసిరండి. మీ బొంద తప్పుడు వేయరా అంటుంటే ఓకే బాస్, మార్చేశాను. చాలా జాగ్రత్త సుమా. ఏమిటి బాస్, ఎవడో కొత్త మంగళాడు చెప్పినట్టు చెప్తున్నారే. ఇది స్పెషల్ సర్వ్. హైదరాబాద్ లో పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది, రాష్ట్రం అంతా అక్కడే ఉంటుంది. అది డిమాండ్. గో అహెడ్. లక్షలు ఖరీదు చేసే వ్యాపారం ఇది. ఐసే గెట్ అవుట్. సినిమా షూటింగా? ఐసే గెట్ అవుట్. ఏంతో మనం నక్కం దొక్కాం. మొదటి కేసే భలే సక్సెస్. అల్లుడు గారు మద్రాస్ పార్టీ, అందుకే పెద్ద గిరాకీ. 50,000 తడిసరికి అంతా పట్టుకుపోయాడు జీప్ తో సహా. గో అహెడ్, వెరీ గుడ్. మేము మార్చిచ్చిన జీప్ నెంబర్ AAP 111, డబ్బు మా ఇనప్పెట్లో సరుకు నడి రోడ్డు మీద. కృష్ణ కృష్ణ రామ రామ. వెరీ వెరీ గుడ్ సార్. ఏమిటిది ఎక్కడ? బ్లూ మూన్ హోటల్ ప్రొపరైటర్ శ్రీమతి చంచలారాణి గదిలో మన ఎక్స్రే కళ్ళ కనపడింది. డైమండ్ డ్రైవర్తో లేపుకొచ్చేసాం. వాళ్ళందరి కళ్ళలో కారం కొట్టొచ్చాం. బ్లూ మూన్ హోటల్ కి రాష్ట్రంలో జరుగుతున్న దొంగ వ్యాపారానికి సంబంధం ఉందన్నమాట. అది కనుక్కోవాల్సింది నీ పని. ఈ దొంగల ముఠాకి అసలు బాస్ భుజంగం కావచ్చు, చెంచల కేవలం ఉత్స విగ్రహం మాత్రం కావచ్చు. అంతేకాదు, ఏ నల్లముందు మీదైతే నా దృష్టి అంతా కేంద్రీకరించాను, అది వేళమహిమేనా, దాని స్థావరం ఈ హోటలేనా, అది నాకు కావాల్సింది. స్మగ్లింగ్ పులినుకుంటే నల్లముందు వ్యాపారం పుట్ర కావచ్చు. ఈ రెంటికి కోట బ్లూ మూన్ హోటల్ కావచ్చు. కాబట్టి ఆ కోటలోనే పాగా వేస్తే అయితే ఈ నగతోనేవి. నన్ను మరీ అగ్నిపర్వతంలోకి దూసివేస్తున్నావు. అప్పుడేనే అపరంజికవన్నీ హెచ్చేది. గుడ్ లక్. సారీ నీలిమ, నువ్వు నా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు అనుకుంటాను. పర్వాలేదు, నీకోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేయగలను. ఆ నిరీక్షణలో కూడా ఏదో అనిర్వచనీయమైన ఆనందం ఉంది. నేను అదృష్టవంతుడి నీలిమ, నీకు ఒక కానుక తీసుకురావాలనుకున్నాను. ఆలస్యమైంది. కానుక? ఏమిటది? కళ్ళు మూసుకో. కళ్ళు ఎలా ఉంది? చాలా బాగుంది. నీ మెడలో మరీ బాగుంది. ఏమిటి? నీ చేతులతో నా మెళ్ళ కట్టవలసింది. ఇంకోటి కూడా ఉంది కదా నీలిమ, నాలో ఏ సుగుణాలు చూచి నీవు నన్ను ప్రేమించావు? అవి నాకు దూరం అవుతున్నాయేమో అని భయంగా ఉంది. ప్లీజ్ జైలుకి వెళ్ళొచ్చారు, అంత మాత్రాన నా దృష్టిలో మీరేం మారలేదు. ముందు ముందు మారతానేమో. మారినా నాకేం బాధ ఉండదు. స్త్రీ హృదయాన్ని మీ పురుషులు అర్థం చేసుకోలేరు. నీలిమ Thank you.
ఊహల పందిరిలో పురిసిన పూల తలంబ్రాలు విరిసిన ఊహల పందిరిలో పురిసిన పూల తలంబ్రాలు వేచిన చూపుల కలయికలో తోచెను సన్నాయి రాగాలు వేచిన చూపుల కలయికలో తోచెను సన్నాయి రాగాలు సోగ కన్నులలో పరిమళించెనే పలుకలేని పెదవుల పిలుపు కనులకు మనసిది మనసుకు కనులిది వెలిగించే చిగురు వలపు విరిసిన ఊహల పందిరిలో కురిసిన పూల తలంబ్రాలు నెచ్చలి నవ్వులలో వినవచ్చెను వసంత గీతిక నెచ్చిన ప్రియతమ ముత్తటలో కనువిచ్చెను శ్రావణ మేఘమాలిక మనసిచ్చిన ప్రేయసి మచ్చికలో సిరి హెచ్చెను శారద చంద్రిక విరిసిన ఊహల పందిరిలో పురిసిన పూల తలంబ్రాలు వేచిన చూపుల కలయికలో తోచెను సన్నాయి రాగాలు ఈసారి మళ్ళీ నా గొంతు మీదకి తెచ్చావో ముందు నీ గొంతు తీసుకెత్తా జాగ్రత్త మొదటితో క్షమించిన బాస్ ఈసారి నేను కూడా తీలేని తాళం వేసేయండి అదే చేశాను బొంబాయి పార్టీకి కార్తో సాపగిస్తే చాలు శరత్ ఎస్ సార్ ఒక పెట్టెలో 100,000 రూపాయలు విలువ చేసే నగదు మరో పెట్టెలో 2 లక్షల విలువ చేసే గోల్డ్ బిస్కెట్స్ ప్రసాద్ నమ్మకం ఆడదాని గాలి వీస్తే అమాంతంగా పడిపోతాడు ఆ ఒక్క వీక్నెస్ తప్పితే హనుమంతుడు లాంటివాడు నేను అది ఆలోచిస్తున్నాను ఇట్స్ ఆల్ రైట్ నువ్వు కూడా వెళ్ళు ఒక్క నిమిషం కూడా ప్రసాదం వదిలిపెట్టు టేక్ కేర్ ఓకే బాస్ Thank you.
బాణిడి మద్రాస ధర్మభోజ ఢిల్లీ కాలురాయ్ కలకట్ అయ్యా అసలైన శిశులన్న రోలెక్స్ గోల్డ్ వాచ్లు ఇంక్లూడింగ్ చైన్ మీ ఢిల్లీలో ఇప్పుడు ఇవే ఫ్యాషన్ అట హౌ మనీ మెనీ 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 మొత్తం వాట్ వాడి భాషలో వంద ఓ 100 వాచెస్ హౌ మచ్ ఓనీ బేర 30,000 నాకు దా ఛాన్స్ కొడుకలే సామి ఇప్పుడు మీరు పాడండి ఒరిజినల్ డైమండ్స్ ఒక్కొక్క రాయి ఒక్కొక్క క్యారెట్ 150 రాళ్ళు ఉన్నాయి ఏమంటారు అబ్బా ఇంద కళ్ళకి ఇప్పుడు మార్కెట్ డిమాండ్ లేదా అబ్బా మద్రాసులో బయోస్కోప్ స్టూడియోలు ఉన్నంత వరకు ఈ రాళ్ళకి డిమాండ్ ఉందప్పా క్యారెక్టర్ 300 ఒక్కడు ఇదో ఈ ఒండుకు తినే క్యారెట్ కాదు సరేదా ఎల్లాచి చేంది 7,000 కొడుతుర్రే పెళ్ళాదే కొడుతాడు కొడుతాడు ఏం కాలు రాయి గారు బంగారం కంటపడితేనే గాని కంటం బెగల్దా ఇదో గోల్డ్ బిస్కెట్ ఒకటి 10 సవరాలు 50 ఉన్నాయి ఈ చూసుకోండి అమీర్ తుమీర్ ఫై ఫై భరోసా హై 50,000 క్యా బోలా సరే బోలా 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 అరే రామ్ 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 బంబై అంటే అందరికీ లోకం అయిపోయి మాకు ఏమిస్తా అమ్మమ్మమ్మమ్మమ్మ ఈ విద్య నేర్పింది బొంబాయి వారే కదా గురుదక్షిణగా ఈ గొలుసులు నెక్లెస్లు మీ ఇవి ఎంత 25,000 డాలర్లు మీరు డాలర్ డీలర్స్ కదా మాకు విదేశీ మార్కం కావాలి ఆహా ఈ చమ్కీ మల్కే చమ్కీ కొట్టా ఇప్పుడు డాలర్ 12 రూపాయ మాలు 20,000 రావు మన పూర్వీకులు అల్లుడు దశమగ్రహము అన్నారు కానీ జయంతు నువ్వు మా పాలటే అదృష్ట గ్రహారయ్యా మీ అల్లుడు గారు అదృష్టవంతుడయ్యా మామగారు మీద పుట్టలా వెళ్ళేవారు ఇదంతా ఒక్కడి పెనా లేక గ్యాంగ్ ఏదైనా ఉందా ఒకరి వల్ల ఇదంతా సాధ్యం కాదు అసలు మన ప్లాన్లు ప్రయాణాలు వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి ఒకప్పుడు 60,000 సరుకు ఇప్పుడు 2,00,000 వస్తుంది ఇలా ఊరుకుంటే ఇక ముందు ఇలాంటి బుద్ధిమాల్ని మళ్ళీ చేరదీస్తే అంతే బాస్ ఆ రోజు మమ్మల్ని మోసం చేసి మా టెలివిజన్ డైరెక్టర్ మనవాట్లను ప్రవేశించాడు సింహం గుహలోకే దొరబడిందన్నమాట గుంటనక్క ఇక వాడిని ప్రాణాలతో వదిలిపెట్ట మా బాస్ మిమ్మల్ని ఒకసారి రమ్మని ఆహ్వానిస్తున్నారు దయచేసి వస్తారా ఎంత అతిథి మర్యాద ఎస్ కమా ప్లీజ్ వెల్కమ్ సిట్ డౌన్ థ్యాంక్ యూ మా హోటల్కి మీరు అతిథులుగా వచ్చారు ఆ గౌరవంతోనే ఒక్క విషయం మనలో మనం మర్యాదగా తెలుసుకుందాం ఓకే మేడం మీ మెడలో హారం ఎక్కడిది ఏమిటా ప్రశ్న అసలు మమ్మల్ని ఇలా అడగడానికి మీకేం హక్కు ఉంది హక్కుంది కనుకనే అడుగుతున్నాను ఆ నెక్లెస్ నాది వాట్ డేట్ చెంచల క్షణమాకు మేడం ఈ నెక్లెస్ మీదే అవుతే ఎక్కడ కొన్నారో లేక ఎవరు ప్రజెంట్ చేశారో చెప్పగలరా ఓ ఎస్ నా బాయ్ ఫ్రెండ్ మిస్టర్ జైన్ నాకు ఇచ్చిన బహుమానం ఇది ఐ సి అయితే మీ తప్పేం లేదు మీ తప్పంతా ఇలాంటి జైల్ బర్డ్స్ తో స్నేహం చేయడం బహుమతులు పుచ్చుకోవడం అంతే మేడం అంత పౌరుషం ఉంటే అతన్ని అడగండి ఎక్కడ కొన్నాడో ఎలా తెచ్చాడు ఐఎమ్ సారీ నీలిమ అది దొంగ వస్తువి
నీ ప్రేమ కానుక దొంగ వస్తువా? అయితే నీ ప్రేమ కూడా దొంగ ప్రేమేనా? నీలిమ, డాక్టర్ దగ్గర పేషెంట్ అబద్ధం చెప్పకూడదుగా. ఆ నగ దొంగది, కానీ నా ప్రేమ మాత్రం సత్యం, నిత్యం, సుందరం. చాలు చాలు, ఇక చెప్పద్దు. ఇదిగో నీ ప్రజెంటేషన్ తీసుకో. నీలిమ, ఆ ప్రజెంటేషన్ తిరిగి తీసుకోవచ్చు, కానీ ఈ ప్రజెంటేషన్ తిరిగి తీసుకోలేనుగా. ఐ కాంట్, ఐ కాంట్. స్టాప్ ఇట్, ఓ గాడ్, స్టాప్ ఇట్. నా నక్లెస్ నాకు ఇవ్వకుండా ఎక్కడికి పోతాం? టీవీ డైరెక్టర్లంటూ నీ తెర వెనుక భాగవతం ఇదే. ఊరవతల దోచుకున్నది చాలక కోటలోనే పాగా వేసి కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఎస్. పోలీసులకు ఒక్క ఫోన్ చేశానంటే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. ఏమిటి, పోలీసులకు ఫోన్ చేస్తావా? అంత శ్రమ ఎందుకు? నేనే డీల్ చేస్తాను. మీలాంటి వాళ్ళ జీవితాలు ఎన్నో చూచాను, ఎన్నో చదివాను, ఎన్నో క్రైమ్ పిక్చర్స్ తీశాను, ఎన్నో క్రైమ్ పిక్చర్స్ తీస్తున్నాను. మిస్టర్ భుజంగం, హనుమంతుడి ముందు కుప్పిగంతులు వెయ్యకు. నేను చెప్పే క్రైమ్ స్టోరీ విని నా డైరెక్షన్ ఎలా ఉంటుందో చెప్పు. ఫ్లాష్ బ్యాక్, 1974 డిసెంబర్ 24, అంటే క్రిస్మస్ పండుగ ముందు రోజు. హైదరాబాద్ నగరంలో ఒక ప్రముఖ జ్యువెలరీ వ్యాపారస్తుడు పప్పట్లాల్ తోతారాం, అతని కొట్లోకి ఒక ఫ్యాషనబుల్ సొసైటీ లేడీ వచ్చింది. ఉన్న నగలన్నీ బయటికి తీయించి చూస్తోంది. ట్రాల్ ఫార్వర్డ్. ఆమె వెనకాలే ముస్లిం స్త్రీల వలె బురఖాలు వేసుకుని ముగ్గురు హంతకులు ప్రవేశించారు. అడ్డు వచ్చిన వారిని అందరినీ చంపి అక్కడున్న నగలు తీసుకుని పారిపోయారు. ఆ సొసైటీ లేడీ ఫ్రేమ్ లో లేదు. మిక్స్ ఈ నెక్లెస్ కూడా దొంగ నగల్లోది. టైటిల్స్, నువ్వు పులివి, నేను పుట్టను, నువ్వు జైలుకు పోతావు, నేను జైలు నుంచి వచ్చాను. ఫోర్ట్ పోలీస్, ఆల్ గో టు హెల్. ఏ టైటిల్ బాగుంది? నువ్వు చెప్తుంటే అన్ని బాగానే ఉన్నాయి, కానీ నా నగను నాకు ఇచ్చే. మనందరం భాయ్ భాయ్. ఓకే, ఒక 10,000 లా భారీ. ఇది క్లైమాక్స్. మనంతా మిత్రులం. ఏడుస్తున్నావమ్మా? ఎందుకమ్మా కన్నీరు? నాకు కన్నీరు తప్ప మిగిలింది ఏముంది నాయన? ఏమ్మా, నీకేం లోటైందమ్మా? ఇల్లు కొన్నాను, ఇంటి నిండా సౌకర్యాలు నింపాను. జే, ఇల్లంటే ఇటుకలు కిటికీలు కాదయ్యా, అందులో నివసించే మనుషులు. అసలు ఈ ఇల్లు ఎందుకు కొన్నావు? నీకోసం. నా కోసమా? నీ చెల్లెల జ్ఞాపకార్థం కాదు. అలాగే అనుకోమ్మా. అయినా ఏమిటి పిచ్చి ప్రశ్నలు? పిచ్చి ప్రశ్నల, ఈవేళ నీ చెల్లెల సంవత్సరీకమైన. అవునులే, చెల్లెల సంవత్సరీకమైన జ్ఞాపకం లేని వాడికి ఈవేళ దాని పేరు మీదుగా ఒక కన్నె పిల్లకి తీర పెట్టాలన్న సంగతి ఎలా జ్ఞాపకం ఉంటుంది? క్షమించమ్మా, కాలచక్రం ఎంత గిరుని తిరిగిపోయింది. అమ్మా, ఇప్పుడే వెళ్తారంట. చీర తీసుకొస్తా, వస్తూ వస్తూ చంద్రికను కూడా తీసుకొస్తా. చెల్లెల పేరు మీద ఆ అమ్మాయికి చీర పెట్టి పంపిస్తా. వస్తాను. తమ్ముడు, సమయానికి వచ్చావు. అమ్మ చెప్పినట్టు చంద్రికను ఇంటికి తీసుకువెళ్ళి అరుణ పేరిటి చీర పసుపుంకు ఇద్దాం. పద అన్నయ్య, నువ్వు అనుకున్న పని జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించి వస్తున్నావు. కానీ నేను నమ్మిన సత్యం కోసం, ధర్మం కోసం ఇన్నేళ్లుగా ఆరాధిస్తున్న అన్నయ్యనైనా సరే ఎదిరించే మనోధైర్యం నాకిమ్మని ఆ శ్రీరాముణ్ణి ప్రార్థించడానికి వచ్చాను. తమ్ముడు, మీరెవరు నన్ను అర్థం చేసుకోలేదు. ఏమిటి అర్థం చేసుకునేది? కళ్ళకు కనపడుతుంటే చది కూడా నాతో చెప్పాడు. కిరణ్, మీ కళ్ళకు కనిపించింది నిజమని నమ్ముతున్నారు. కనిపించని సత్యాన్ని గురించి తెలుసుకోలేరు.
భగవంతుడు మనకు కనిపించడు అంత మాత్రం చేత స్వామి లేడంటావా అటువంటిదే సత్యం కూడా అందుకే మీరు మనసుతో చూడండి మమతతో చూడండి మానవతతో చూడండి అదే మీ విద్యకు విజ్ఞానానికి పరమార్థం అన్నయ్య తమ్ముడు నిజం నిలకడమే తెలుస్తుంది అంతవరకు ఓపిక పట్టు నా కోసం కాదు మన అమ్మ కోసం పెళ్ళిడు వచ్చిన కూతురు కనుమూసింది ఎదిగిన కొడుకులిద్దరూ ఇంటి పట్టు నడకుండా తలకుదారి అయిపోతే ఆ తల్లి మనసు ఎంత క్షోభిస్తుందో ఆలోచించావా అన్నయ్య కిరణ్ నీ ఆవేశాన్ని నడుచుకో అనురాగాన్ని పెంచుకో చచ్చిపోయిన మన చెల్లెలి కోసం మన కనీస కర్తవ్యాన్ని నెరవేర్చడానికి నీ సహకారాన్ని అర్థిస్తున్నా రా తమ్ముడు పెడతాం చంద్రిక ఇవాళ అరుణ సంవత్సరీకం ఆ సంగతి నీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా నేను ఉదయమే అది తలుచుకుని అశ్రు తర్పణం వదిలా దేవాలయానికి వెళ్ళి అరుణ పేరిట అన్నదానం చేసొచ్చాం నీలిమా నీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో నాకు అర్థం కావటం లేదు నా చెల్లెలి జీవితంతో చెలగాటం ఆడకుండా ఉంటే అదే పదివేలు నీలిమా నీ అభిప్రాయం కూడా ఇదేనా చంద్రిక ఈరోజు అరుణ పేరిట ఒక ఆడపడుచుకు చీరే పసుపు కుంకుమ ఇవ్వాలి నిన్ను తీసుకొస్తారని అమ్మకు మాటిచ్చుచ్చాను చంద్రిక రాదు అమ్మతో చెప్పు రవి చంద్రిక రాకపోతే అమ్మ బాధపడుతుందిరా నువ్వు పెట్టిన ప్రతి వస్తువు దొంగ వస్తువు అని తెలిస్తే అమ్మ ఇంకా బాధపడుతుంది రవి అరిచినంత మాత్రాన అక్రమాలు పాపాలు గాలికి ఎగిరిపోతాయనుకున్నావా కిరణ్ చూడు మీ అన్నయ్య ఒకనాడు మనందరికీ ఆదర్శప్రాయుడని ఆరాధ్య దైవమని మంచికి మరో పేరని నమ్మాం కానీ ఈనాడు వంచనకు ఉపమానమవుతున్నాడని తెలిసి సిగ్గుపడుతున్నావు సిగ్గుతో తలవంచుకుంటున్నావు రవి నేను దొంగనని నువ్వు నీలిమా నమ్ముతున్నారా అయితే ఇవ్వో చేతులు నన్ను అరెస్ట్ చేసుకో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది జయంత్ ఒకసారి నిన్ను అరెస్ట్ చేసి ఒక చెల్లెల్ని చంపుకున్నాను ఈసారి మళ్ళీ అరెస్ట్ చేసి ఈ చెల్లెలు గుండెలు బద్రగొట్టలేను సమయం రాని సాక్ష్యాలు దొరకని అప్పుడు అప్పుడు కలుసుకుందాం ఈ చీరా పూలు తీసుకోవాలి అంతేగా వస్తా పద అయితే ఒక షరతు ఆనాడు అరుణ శవానికి కొత్త చీరా పువ్వులు ఎలా పెట్టావు ఈనాడు నాకు అలాగే పెట్టాలి చెల్లి ఇప్పటికే సగం సత్తి ఉంది పూర్తిగా ఇక్కడే చంపుతావు అక్కడికి తీసుకువెళ్ళే చంపుతావు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి ఇప్పటికే ఒక చెల్లెల్ని చంపుకుని ఇల్లంతా శూన్యం చేసుకున్నాను ఇప్పుడు మరొక చెల్లెల్ని చంపుకోలేదు చంద్రిక కిరణ్ నేనేం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను ఏది ఒప్పు ఏది తప్పు ఏది నిజం ఏది అబద్ధం ఇది ఎవరైనా ఆలోచించారా అమ్మా చంద్రిక నా మనస్సులో ఎంత బాధపడుతున్నానో నీకేమైనా తెలుసా అమ్మా నేను లాయర్ని నాకు నా పుస్తకాలే వేదాలు వాటికి విరుద్ధంగా నువ్వు చేసినవన్నీ నేరాలే దొంగ నగను నీలిమకు ఎందుకు ఇచ్చాను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఒకరు ప్లీడరు ఇంకొకరు జర్నలిస్టు మీ ఇద్దరినీ నేను చేతులు జోడించి వేడుకునేది ఒక్కటే మరణశిక్ష పడిన వాడికి కూడా అప్పీలు చేసుకునే హక్కు ఉంది ఆ అవకాశం నాకివ్వండి ఆ గడువు నాకివ్వండి అంతే
జయ కృష్ణ హరే జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే జయ గోవింద జయ గోపాల జయ జగదీశ హరే జయ జయ రామ హరే జయ రామ హరే జయ జయ కృష్ణ హరే ప్రభు కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాంగి చేయించి నీకు అలంకరించాను ఇక నా కోరికలన్నీ నెరవేర్చండి మై నేమ్ జుడాస్ ఇస్కారియట్ మీ నామము భుజంగం అవునే ఎస్ ఓకే ఓకే మన బాంబే మిత్రుడు పాహియా మిమ్మల్ని మేఖలే మేఖలే రికమాండ్ చేసినారు మాకెప్పుడు కావలసినది మా తెల్ల దొరధనము వారు మీ దేశంలో కొల్లగొట్టగా మిగిలిన వాజ్రములు నాగలు మొన్న మీ రామాలయములో జరిగిన ఫెస్టివల్ వజ్రాంగి సేవ ఎగ్జాక్ట్లీ అదే మాకు కావలసినది అర్థమైనదా మా వద్ద మనీ ఉన్నది మీ వద్ద బలం ఉన్నది దేవుని సొత్తు మహాపాప అందుకనే మీ తెలుగు వారు వెనకబడిపోవచ్చున్నారు మనమందరము ఆ దేవుని బిడ్డలము స్వర్గములో ఉన్న ఆ దేవుడు నిరాకారుడు నిరామయుడు నిరంజనుడు అతనికి ఆహారమేళ ఆహారమేళ ఆఫ్ కోర్స్ మా సువార్త మీరు వినడు ఆ పాత నగలు మాకు ఇచ్చివేయి చొందడు మీ భక్తులు కొత్త నగలు చేయించు చొందడు డెఫినెట్లీ ఏ మారకము కావాలి ఇంగ్లీష్ పౌండ్స్ అమెరికన్ డాలర్స్ రష్యన్ రూబుల్స్ ఏదైనా సరే 10 లక్షలు ఇచ్చదము ఆనాడు మేము తీసిన ఫోటోలోని నగలన్నీ మాకు ఇచ్చినతో భయపడకుడు భయపడకుడు మించి వచ్చినతో మేము మా దేశమునకు తీసుకొని పోయేదాము మీ మనీ అంతయు స్విట్జర్లాండ్ బ్యాంకులో సుఖముగానే ఉండగలదు మీ మారకములో 1 లక్ష రూపాయల అడ్వాన్స్ పుచ్చుకొనుడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక విషయము మిమ్ము మేము నమ్మితే మీ మమ్ము మీరు నమ్ముడు ఆమెన్ వెల్కమ్ ప్లీజ్ సిట్ డౌన్ నేను జైల్ బర్డ్ని ఇప్పుడు మనమంతా బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ కూర్చో సిగరెట్ నా బ్రాండ్ వేరే ఉంది హౌ ఇస్ బిజినెస్ నీ పుణ్యమాని చల్లకొచ్చి ముంత దాచుకోవడం ఎందుకు నాది స్మగ్లింగ్ వ్యాపారం చాలా పెద్ద ఎత్తునే జరిగేది నువ్వు వచ్చావు కొంత తగ్గింది ఎంత తిమింగిలాన్నైనా ఈ మహాసముద్రంలో నేనెంత అయినా రాష్ట్ర స్థాయిలో నేను మరొకరికి సమాధానం చెప్పుకోవాలి ఎవరికి ఎవరు మీ పెద్దన్నయ్య చెబుతాను ముందు నువ్వు నాకు సాయం చేయాలి నీ దెబ్బ వల్ల నేను కొంత మైనస్లో పడ్డాను కొన్ని ప్లస్ చేస్తాను చెప్పు ప్రామిస్ షో రామాలయంలో కొత్త వజ్రాంగితో పాటు జౌహరి కూడా దొంగిలించుకుటేవాలి ఆ పని నీ ఒక్కడి వల్లే అవుతుంది ఏమిటా మొండి నమ్మకం ఒకప్పుడు రామాలయంలో నువ్వు సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశావు ఆ లోతుపాతలన్నీ నీకే బాగా తెలుస్తాయి కానీ ఎంత డబ్బు కావాలి ఎవరెవరిని ఆకట్టుకోవాలో అదంతా పైనుండి నేను చూసుకుంటాను పనితనం నీది ఆ వెంటనే అడ్వాన్స్గా 2 లక్షలు ఇస్తాను పని అయిన తర్వాత 5 లక్షలు ఇస్తాను ఓ నువ్వా ఏ దారి తెప్పొచ్చావా లేదు అది కనుక్కునే వచ్చాను ఇందు కొంత కష్టం చెంపకు చెంప చేర్చి చెవిలో రహస్యాలు చెప్దామని
నిన్నేం పిలవలేదు, కూర్చోమని చెప్పడం లేదు. నోటితోనే చెప్పాలా? కుంటి చూపులోని కోరిక, చిలిపి మనసులోని ఉద్దేశం నువ్వే కాదు, నేను చదవగలను. అందుకే వచ్చాను. పడబడుతున్నావు, నువ్వు ఇక్కడికి రాకూడదు. ఎందుకు రాకూడదు? నేనాడే చోటికి నువ్వు రాగాలేనిది, నువ్వుండే చోటికి నేనొస్తే తప్ప. నువ్వు వాడేది పబ్లిక్ ప్లేస్ లో, నేనుండేది ప్రైవేట్ రూమ్. అయితే నీతో నాకు ప్రైవేట్ పనులు ఉండకూడదా? ఉండవు, ఉండకూడదు. నాకు వేరే పనులు ఉన్నాయి. హలో, బ్రదర్. ఏమిటి ఆలస్యంగా వచ్చావు? నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏమిటో అంత గుడ్ న్యూస్? కొత్త కస్టమర్స్ పెద్ద గిరాకీ, గుడ్ న్యూసేగా. వెరీ గుడ్. ఎవరా కస్టమరు, ఏమిటా కథ? మన విరోజులే ఇప్పుడు మనకి కస్టమర్స్ కావాలని అనుకుంటున్నారు. ప్లాన్ రెడీ చేశా, సరుకు ఈజీగా కొట్టేది. నువ్వు అసాధ్యుడివి, కానీ సరుకు మాత్రం ఎక్స్పర్ట్ కి వస్తుంది. మన పాత కస్టమర్ భూషణిద్దాం. ఏ కొత్త గిరాకీ తగిలిందని పాత పెరగాళ్ళను వదులుకోవటం మంచి బిజినెస్ కాదు. భూషయ్య మన వల్ల ఆర్జించిన లాభాలన్నీ ఈ ఒక్క ఛాన్స్ ఒకటే. హలో, రావద్దన్నానుగా, మళ్ళీ వచ్చావే. నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను. భూషయ్య మన వల్ల ఆర్జించిన లాభాలన్నీ ఈ ఒక్క ఛాన్స్ ఒకటే. అర్థమైందా టీవీ డైరెక్టర్ గారి తతంగం? ప్రసాద్, ఆ ఇసుక తక్కడ పేడ తక్కడ గాళ్ళ మీద కన్నీసు. పని పూర్తి కాగానే వాళ్ళు స్వర్గానికి చేరుకోవాలి. సరుకు మనల్ని చేరుకోవాలి. దేవాలయం నగరు దొంగలించుకెళ్ళారు. పాపం పూజారి గారు స్పృహ తప్పి పడిపోయారు. అలాగా వజ్రాంగితో పాటు రామాలయం నగలు కగదగా మెరిసిపోతున్నాయి. మా అల్లుడు బుర్ర చాలా గట్టిదయ్యా. ఎంత ఖరీదు కట్టొచ్చుంటావు? 1,00,000. రామ రామ. కృష్ణ కృష్ణ. నానా రానాయన. మీరా? ఇదా మీ ఇద్దరి గూడు పుట్టని. బాబాయ్, ఇదంతా నీ చేతి తలపి. మా నాన్నకి బుద్ధులు నేర్పింది ఎవరు? నువ్వేనా? మీకే ఆ మాత్రం తెలివితేటలుంటే ఈ స్థితి కిందకు వస్తా. చెప్పండి, ఎవరు నేర్పారు? ఎవరు? రవి. నౌ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఉన్నదానితో తృప్తి పడిన వాళ్ళ బ్రతుకులు ఎలాగే తయారవుతాయి? మీకేం తక్కువ ఇలాంటి పనులకు దిగజారారు? ఏ ఎందుకు, ఎవరికోసం? నీకోసం రా బాబు, నీకోసం. ఆగండి, గదిలారా, కాల్చి పారేస్తా. కన్న తండ్రినే. మీరు మాకు తండ్రులా? కాదు, ఏ జన్మలోనో చేసుకున్న పాపానికి మీ కడుపును పుట్టాం. మీ బ్రతుకులు ఎలాంటివని తెలిసిన తర్వాత నేనిమా నేను. ఓ మారిపోండి. మారిపోవడానికి ప్రయత్నించి నాకు అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని ఇద్దరిని కాల్చేసి మీ పాపాలను కడిగి పారేస్తాను. కషయ్య గారు, ఇనపెట్టి తెరవండి. ఇనపెట్టి తెరిచి దాంట్లో ఉన్న నగలన్నీ నా స్వాధీనం చేసి మీరిద్దరు పోలీస్ స్టేషన్ పదండి. Thank you.
దారుణం జరిగేది కాదు స్వామి. అమ్మా అమ్మా ఏమిటమ్మా పలవరిస్తున్నావు? పలవరింత కాదు నాయన, ఇది పరితం. మన పూర్వీకులు జమీందారు, శ్రీరామ భక్తులైన మీ తాతగారు మన వంశక్షేమాన్ని అర్థిస్తూ ఈ జవహరి అంతా రామాలయానికి అర్పించారు. ఆ పవిత్రమైన నగలు తిరిగి రామాలయానికి చేరితేనే నేను బ్రతుకుతాను లేదా? అమ్మా బాధపడకమ్మా, మన ప్రాణాలు అర్పించైనా సరే, అవసరమైతే ఇంకొకరి ప్రాణాలు తీసైనా సరే ఆ నగలను స్వామి సన్నిధికి చేస్తాను. తమ్ముడు ఆవేశంతో అంత శపథం చేయకండి. నాన్నగారి ఆత్మత్యాగం వృధా. ఆ నగలను స్వామి సన్నిధికి నేను చేరుస్తాను. నా మాట నమ్మమ్మ, జరిగిందంతా ఒక పీడకలుగా మర్చి. తమ్ముడు అమ్మను చూస్తుంది, నేను నీలమని తీసుకొస్తాను. ఇప్పుడే ఫోన్ ఇచ్చింది మా డాక్టర్ గారు. దైవదేవం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వెళ్ళారు, అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగిందండి. నీలిమ ఆమె తండ్రి మా దగ్గర భద్రంగా ఉన్నారు. నీ ప్రేయసి నీకు దక్కాలంటే ఆ దేవాలయంలో నగలు మాకు ఇవ్వాలి. ఆలోచన చేసేవా, ఆ తర్వాత ప్రయోజనం లేదు. నీవే కాదు, నేను క్రైమ్ పిక్చర్స్ డైరెక్ట్ చేయగలను. మంచికి మరో పేరు. మేమే కదూ నీకు ఆ బిరుగిచ్చి గౌరవించింది. అవును, పెద్దవాడు అని నమ్మాం. నీ అడుగుజాడల్లో నడిచి ఆదర్శాలను అందుకుందాం అనుకున్నాం. బిరుదులు సన్మానాలు పొందే చాలా మంది పెద్ద మనుషుల్లా నువ్వు తయారయ్యావు కదూ. అయ్యిందా నీ ఉపన్యాసం? వెళ్ళు, అమ్మను చూడు. అమ్మను వంచావు, ఆత్మబంధువుని వంచావు, నీ చుట్టూ ఉన్న మనుషులందరినీ వంచావు. ఇప్పుడు ఆ దేవుణ్ణే వంచిస్తున్నావు కదూ. లేదు, దేవుని సహకారాన్ని కోరుతున్నాను. ఆయన సహాయాన్ని ఎల్లప్పుడూ నేను అర్థిస్తున్నాను. టీవీ డైరెక్టర్ కనుక కథను ఎలాగైనా తిప్పగలం. ఆ వజ్రాంగిని వజ్రలహారాల్ని దొంగిలించడం కూడా ఆ దేవుడి ఆజ్ఞ చొప్పునే చేశావా? కిరణ్, ఆ దేవుడి ఆజ్ఞ లేనిది చీమైన పుట్ట. నా ఆశలకు ఆశయాలకు నువ్వు అడ్డు రాకు. ఇది పద్మవ్యూహం, పాముల పుట్ట. తెగించి తలదూర్చావు, నీ ప్రాణాలకే అపాయం. జాగ్రత్త, వెళ్ళు వెళ్ళు. వెళ్తాను, నిన్ను జైలుకు పంపి మరీ వెళ్తాను. సారీ కిరణ్. తోడు దొంగల మధ్య తగాదా ఇలాగే ముగుస్తుంది. మిస్టర్ జయాన్, ఆనాడు నిన్ను అరెస్ట్ చేయడానికి నేను చాలా బాధపడ్డాను, కానీ ఈనాడు చాలా సంతోషిస్తున్నాను. అమాయకులైన నా పెద్దలిద్దరినీ నీ అవసరాలకు వాడుకున్నా. అడ్డు వచ్చిన నీ తమ్ముడి నుంచి తప్పించుకుని పారిపోతున్నావు, కానీ నేను పోలీస్ ఆఫీసర్, నా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు. పోలీస్ ఇన్స్పెక్టర్ని కలిపేసి మాలో ఒకటిగా అయ్యాను. నేను మా బాస్ దగ్గర తీసుకెళ్లి పరిచయం చేస్తాను. అలా చూడు, జాగిరాలు ఒకవైపు, కీచకులు ఒకవైపు, మధ్యలో నీకు. అమ్మా తల్లి, ఈ కూతురు ప్రాణం ఒకవైపు, మానం ఒకవైపు, ఏది ముందు పోవాలో నువ్వే నిర్ణయించు. భుజేంద్రం, ఆడపిల్లసూరు మహాభాగం, పుణ్యం చేయడం మాకు అలవాట్లేదు. చెప్పు ఎవరు ఎక్కడ? భుజేంద్రం, నీకు పుణ్యం ఉంటుంది, నా కూతురు విడిచిపెట్టు. నీకు పుణ్యం ఉంటుంది, నా జవహర్ నాకు అప్పగించు.
రావో టీవీ డైరెక్టర్ క్లైమాక్స్ లో విక్టరీ మాది నీలిమ. ముందు శేషయ్య గారిని నీలిమను వదిలిపెట్టు, ఆ తర్వాత నగల్ నీవి. ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. నన్ను పద్మవ్యూహంలో నుంచి బయట పండిస్తారా చూస్తాను. శేషయ్య గారు, ఒబే మై ఆర్డర్స్. ముందా నగల్ చూడండి. నా చెల్లెల్ని పట్టణ పెట్టుకున్న వాడి పాపరాజ్యం బద్దలు కొట్టాను. ఇక వాడి రక్తంతో నా చెల్లికి తడపడం వదలాలి. ఇంతవరకు ఎన్ని ఒడిదుడుకులొచ్చినా మంచికి మరో పేరుగా నిలిచావు. క్షణికోద్రేకంలో హంతకుడు వై ఆ మంచిని హత్య చేసుకుంటావా? అవును, తప్పొప్పులను చర్చించి శిక్షించేది న్యాయస్థానం. నీ వంతు నిజం నిరూపించడమే. బిడ్డతో పాటు ఈ జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. మిస్టర్ కిరణ్, నిన్ను ఎందుకు అరెస్ట్ చేశామో తెలుసా? ఏమయ్యా, స్పెషల్ సిగరెట్ తాగుతుందా? ఓ వాడ రైట్. మై గాడ్, ఒక సిగరెట్ ప్యాకెట్ ఖరీదు 100 రూపాయల. ఇదా సంగతి? చెప్పరా, నీ ముఠా ఎవర్రా? నల్ల ముందు వ్యాపారం ఎలా చేస్తున్నారా? చెప్పరా రాజ్యం. నాకేం తెలియదు గురు, ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. మారిపోయావా? స్పెషల్ సిగరెట్ పెట్టి ఎక్కడరా. ఇదిగో ఆ పథకం, అరెస్ట్ చేయండి. మిస్టర్ కిరణ్, ఇంతవరకు మేము రహస్యంగా ఉంచిన పథకం ఇప్పుడు ప్రెస్ కు రిలీజ్ చేస్తున్నాం. జర్నలిస్టులు కనుక రికార్డు చేసుకో. ఎమర్జెన్సీ వచ్చారు. మన దేశంలోని స్మగ్లర్లను చాలా మందిని మీసా కింద అరెస్ట్ చేశాం. మన భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చెప్పినట్టు
దేశ సౌభాగ్యానికి విషసర్పాల వంటి స్మగ్లర్లు మరెన్నటికీ తలెత్తుకుని తిరగకుండా ప్రజల సహకారంతో తుడిచివేయాలని సిబిఐ డిపార్ట్మెంట్ వారు మీ అన్నయ్య జయంతును అపాయింట్ చేశారు. దెబ్బతిన్న జయంత సంఘద్రోహిగా మారకుండా సిబిఐ ఆఫీసర్ ఆనందమోహన్ తన దారికి తీసుకున్నాడు. వారిద్దరూ కలిసి రాష్ట్రంలో ఉన్న స్మగ్లర్లను పట్టుకోవడానికి ఒక పథకం పన్నారు. వారికి బాధ్యత గల సహకారం మీ భూషయ్య శేషయ్యల ద్వారా లభించింది. ఈ రాష్ట్రంలోని ముఠావారు చేస్తున్న దొంగ వ్యాపారాన్ని మాకందుతున్న వార్తల ద్వారా తెలుసుకుని దారి కాసి దోపిడీ చేసి ఆ సరుకులనే ద్రౌపది వస్త్రాలయం చేర్చడం జయంతు ఉంది. అవి దేశంలో ఉన్న స్మగ్లర్లకు అమ్మడం మీ నాన్న ఉంది. వెంటనే వారిని ఆయా రాష్ట్రాల పొలిమేరలోనే అరెస్టు చేయడం మా ఉంది. నిజంగా శేషయ్య భూషయ్యలను మా డిపార్ట్మెంటు ఎంతగానో అభినందిస్తుంది. మిస్టర్ రవి, ప్లీజ్ అపాలజైజ్ టు యువర్ ఫాదర్. నాన్న, జయంతిని అరెస్ట్ చేసే వరకు నాకు ఈ విషయం తెలియదు. అప్పుడు ఇన్స్పెక్టర్, ఇప్పుడు రివాల్వర్ నా చేతుల్లో ఉంది. అయినా నీకు చేతులెత్తి మొక్కుతున్నా, నా చెల్లెలి జీవితం ఎలాగో పాడైపోయింది, ఇప్పుడు నీ చెల్లెలి జీవితం అయినా కాపాడే అవకాశం నాకు, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వు రవి. ఆ పుస్తకం తెరువు, ఓపెన్ ఇట్. ఓ మై గాడ్, వాకీ టాకీ, మా డిపార్ట్మెంట్ ఇది. 101 సైకిల్స్, స్విచ్ ఆన్. ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్. నేను కమిషనర్ని మాట్లాడుతున్నాను. ఎస్ సార్. ఇన్స్పెక్టర్ రవి, నువ్వు చాలా విషయాల్లో తొందరపడుతున్నావు, ముఖ్యంగా మీ తండ్రి గారి విషయంలో. ఆయన శేషయ్య గారు మన పోలీస్ శాఖకు ఎంతైనా సేవ చేస్తున్నారు. వివరాలు చెప్పడానికి తీరుబడలేదు. జయంత్ సిబిఐ వారి సహకారంతో పనిచేస్తున్నాడు. అతని ఆర్డర్స్ను ఆర్డర్స్గా భావించి గౌరవించు. అయితే ఉభయం ఇంప్లిసిట్లే, ఇట్స్ అన్ ఆర్డర్. ఎస్ సార్. జయంత్, నాకేం అర్థం కావట్లేదు, నన్ను ఏం చేయమంటే వచ్చింది చెప్పు జయంత్. కమిషనర్ గారు నాకు కనువిప్పు కలిగించారు. ఆ తర్వాత మీ ఇద్దరం నాటకం ఆడి భుజంగం స్థావరంలో ప్రవేశించి ఆ ముఠానంతా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ద్రౌపది వస్త్రాలయంలో ఉన్న నిన్ను నగలతో సహా తెప్పించారు. మరి రామాలయంలో నగల దొంగతనం? అది అవసరమై అసలు ముఠాను పట్టుకోవడానికి. కానీ చోరీ చోరీయే, అందులోనూ దేవుని సొత్తు. ఓ గాడ్, ఇవి నిజమైన నగలు కావు. నిజమైన నగలేవో అబద్ధమైనవేవో మాకు బాగా తెలుసు. దే ఆర్ ఫాల్స్. అయితే అసలు నగలు ఇప్పుడు ఎక్కడో పోయి ఉండాలి. రామాలయం, ధర్మకర్త రామదాసు. ఈ అర్థాలన్నిటికీ నువ్వే కారణం. భుజంగ స్థావరం పోలీసులకు తెలిసింది నీ వల్లే. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. మా సంరక్షణ మాకు బాగా తెలుసు. పోయి ఇక్కడి నుంచి. ఇప్పుడు ఎక్కడికి పోగలను? నరకానికి. విదేశీ మార్పు నవద్మాలు. రామదాస్ గారు. ఎవరు నాయన నువ్వు? రామకృపాయ్. ఆ పళ్ళు పూల క్రింద అసలు దక్షిణ ఉంది చూడండి గురుజీ. శ్రీ ఆనందమోహన్, సిబిఐ స్పెషల్ బ్రాంచ్. రామకృపాయ్. షరా మామూలే కదా, అందరి భక్తులతో పాటు ఈ స్పెషల్ భక్తుడు కూడా సీతారాముల విగ్రహాలను ప్రసాదించాలిగా. రామదాస్ గారు, అసలు ప్రసాదం ఇక్కడుంది కదా. మొదటి రకం నల్లముందు, దీని నుండి మారివోనా ఎల్ఎస్డి హెరాయిన్ ఇన్ని రకాలైనా తయారు చేసుకోవచ్చు కదా స్వామి. రామదాస్ గారు, రష్యన్ భాగ్య విధాత అయిన లెనిన్ మహాశయుడు ఏమన్నారు తెలుసా? మతం మానవుణ్ణి గమ్మత్తు చేసి చూపట్టే నల్లముందు అని. అది మీరు అక్షరాలా నిజం చేశారు. అడుగు ముందుకు కదిలారో కోర్టు వారికి కొంత కష్టం దక్కుతుంది. వాళ్ళు అభం శుభం తెలియని అమాయకు.
ఇలాంటి అపహంసభం తెలియని అమాయకులు ఎంతమంది మీ ప్రాణానికి పడి ఏడుస్తున్నారో ఆలోచించారా? యునైటెడ్ నేషన్స్ వారి పుణ్యమాని, ఇంటర్నేషనల్ పోలీసు వారి ధర్మమాని, మధ్యాసియా దేశాల నుంచి యూరప్ అమెరికా దేశాలకు ఈ నల్లమందు రవాణా ఆగిపోయిందనుకున్నాం. అజాగ్రత్త పడ్డాం. అది మళ్లీ మీ చేతుల మీదుగా మీ స్పెషల్ భక్తుల ద్వారా పశ్చిమ దేశాలకు ప్రయాణమవుతుంది కదూ. దక్షిణాసియా దేశాలకు మత ప్రవర్తగా వెళ్లి ఈ నల్లమందుతో తిరిగి వస్తున్నారు కదూ. అవి పురాణాలని, తాజాకు గ్రంథాలని కస్టమ్స్ వారు మోసపోయారు కదూ. మీ పుణ్యమాని ఎందరు కష్టజీవుల కుర్రకారుల బ్రతుకులు బండలు చేసి ప్రత్యక్ష నరకాన్ని సృష్టిస్తున్నదో ఈ నల్లమందు గ్రహించారా? మీ పాపం పండింది, పదండి. ఆఫీసర్, నువ్వు నమ్ము నమ్మకు ఆ సీతారాముల విగ్రహాల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ విషవలయంలో వాళ్లకు ఎలాంటి ప్రమేయం లేదు. వాళ్ళను వదిలే. ఆల్ రైట్. ప్రవేశించింది. ఇక మనం ఈ దేశంలో ఉండకూడదు, విదేశాలకు పోదాం, పదండి. ఎవరు? ఆనందమోహన్ సార్. ఆనందమోహన? అవును సార్. మన దేశం నుండి రవాణా అవుతున్న నల్లమందు రామదాసు మంత్రాన్ని సార్. వాట్? అవును సార్. నన్ను గాయపరిచి షిప్ లో పారిపోతున్నాడు. మై గాడ్. జయంత్ తోచెను సన్నాయి